हरे कृष्ण सो నాలుగో అధ్యాయం 13వ శ్లోకంలో లాస్ట్ క్లాస్ లో మనం వివరించుకున్నాము కానీ ఒకరిద్దరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమన్నారు ఇంతవరకు మెయిన్ పాయింట్స్ ని మెయిన్ పాయింట్స్ ఏవి కన్ఫ్యూజన్ గా ఉంటాయో వాటిని కొద్దిగా వివరంలో కన్నా మిగిలినవి నార్మల్ మనం చెప్పుకుంటే వస్తాం సో 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చాతుర్వర్ణ్య మయా సిస్టమ్ గుణకర్మ విభాగశః భగవంతుడు ఇక్కడ ప్రకృతి లింగాలు యొక్క కలయికలు వాటి అనుసరించి ప్రజలు లేదా ఇక్కడ జీవులు లింగాలు అనుసరించి వాళ్ళు ఆటోమేటిక్ గానే నాలుగు వర్ణాల కింద భగవంతునే కావాలని సృష్టించాడు. ఎందుకంటే ఈ త్రిగుణాల వల్ల జనులు లేదా జీవులు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎలాగా ఏ కార్యాలు ఎంత సక్రమంగా చేసుకోవాలనే ఐడియాలో వాళ్ళు లేకపోవడం వల్ల భగవంతుడు వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు చేసే వృత్తులను బట్టి వాళ్ళు ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని వెళ్తే వాళ్ళు సామాజికంగా నిలబడే కాకుండా ఆధ్యాత్మికంగా ఎదిగి క్రమంగా వాళ్ళు ముక్తి వైపు నడిపించడానికి భగవంతుడు ఈ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు సృష్టించాడు అన్నమాట. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఇవన్నీ సృష్టించాడు. అయితే ఆయన ఇక్కడ అక్కడ కూడా బలవంతంగా ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వాలని ఒక వ్యక్తి క్షత్రియుడు అవ్వాలని శూద్రుడు అవ్వాలని వైశ్యుడు అవ్వాలని ఆయన తీర్మానించలేదు. సో ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు కాబట్టి అందరూ కలుసుకొని క్రమంగా వాళ్ళు వాళ్ళ గుణాల నుంచి బయటపడ్డారు. క్రమంగా అందరూ కూడా భగవంతుడి వైపు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవడానికి భగవంతుడు ఈ వర్ణాశ్రమం సృష్టించాడు అన్నమాట. అయితే వ్యక్తిని ఎవరు ఆయన బలవంతం చేయలేదు, లేదా బలవంతంగా ఆయన ప్రాణ వ్యక్తి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడులో ఆయన బలవంతంగా నువ్వు బ్రాహ్మణుడు అవ్వాలి నువ్వు క్షత్రియుడు అవ్వాలి అని ఎవరి మీద ఆయన బలవంతంగా రుద్దలేదన్నమాట. వాళ్ళు గత జన్మల్లో వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గుణాలను బట్టి వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళ యొక్క కోరికలను బట్టి వాళ్ళ కర్మలను బట్టి అన్నిటినీ చూసుకుంటే వాళ్ళకి ఈ జన్మలో పలానా గుణాల్లో వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ గుణాల్లో వాళ్ళకి ఎంటర్ అయినవాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఒకరు బ్రాహ్మణులు అవుతారు, ఆ ఆలోచన ఉన్నవాళ్ళు లేదా ఆ కోరికలు ఉన్నవాళ్ళు ఆ గుణాలు ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు కొంతమంది గుణాలను బట్టి బ్రాహ్మణులు అవుతారు, గుణాలను బట్టి క్షత్రియులు అవుతారు. వాళ్ళకి ఇష్టమయ్యే వృత్తిని వాళ్ళ ఏది వాళ్ళు ఎంత ఇష్టంగా చేసుకుంటారో వాళ్ళు చాలా సులభంగా ఉంటారో ఆ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుందో ఆ వృత్తులను బట్టి భగవంతుడు చూస్తారు. కానీ నన్ను అకర్తగానే మీరు చూడాలి అనుకున్నప్పుడు మాకు ఇక్కడ ఏముంది అకర్త అంటే ఇక్కడ ఏంది వాళ్ళని నేను బలవంతంగా పలానా వర్ణంలోకి నేను నెట్టలేదు అని చూస్తాం అది ఎట్లా అనేది అది ఎట్లా అనేది కారణం కాదు. పలానా కులాన్ని నేను పలానా వ్యక్తి పలానా కులాల్లోకి వెళ్ళాలని మాత్రం నేను వాళ్ళు ఎవరి మీద బలవంతంగా వాళ్ళని గుర్తలేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు. అది ఎలా అనేది మనం చూద్దాం. సో భగవంతుడు సర్వ సృష్టికర్త పాలనకర్త ప్రళయకర్త సర్వం ఆధారపడి ఉంటుంది, ఆయన మీద ఆధారపడి సృష్టించింది ఆయనే, తర్వాత మెయింటైన్ చేసేది ఆయనే, తర్వాత అంతిమంగా దాని మొత్తాన్ని కూడా అంతమంది నుంచేది కూడా ఆయనే. సో వర్ణాలు కూడా ఆయన నుంచే వచ్చాయి, కానీ ఆయన ఏ వర్ణానికి లేదా ఆయన ఏ ఆశ్రమం చెందిన వాడు కాదు, ఎందుకంటే ఆయన మనిషి కాదు. జీవుడు మాత్రమే గుణ ప్రభావాలకు గుణపడే, కానీ గుణాలు వచ్చింది భగవంతుడి నుంచే. కానీ ఆ గుణాలు ఆయనలో ఉన్నప్పుడు అవి శుద్ధ సత్వ గుణాలు అన్నమాట. శుద్ధ సత్వ గుణాలు అంటే అవి ఎటువంటి మాయా ప్రభావానికి లోను కానటువంటి గుణాలు అన్నమాట భగవంతుడిలో ఉండే. కాబట్టి ఆయన ఎప్పటికీ మాయా ప్రభావానికి గురించి అవకాశం లేదు. సో అది ఆ గుణాలు ఎప్పుడైతే ఆయన ఆ సత్వ శుద్ధ సత్వ గుణాలు ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవి సత్వ రజో తమో గుణాల కింద మారి అది భౌతిక ప్రభావానికి లోనవుతుంది. కాబట్టి ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయనకి ఈ కర్మలు లేదా ఈ గుణాలు ఆయనకి అంటాం అనమాట. ఎట్లాగైతే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు
ఆయన వాళ్ళు ఎన్నో రూల్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ దేశానికో రాష్ట్రానికో, కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అన్ని రూల్స్కి సారీ వాళ్ళు ఆ రూల్స్కి వాళ్ళు లోబడే ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దానికి అతీతంగా రూల్స్ అతీతంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. సో మళ్ళాంటి సామాన్యులు ఎత్తైతే ఎవరినైనా ఆపేస్తారు. కానీ అదే ప్రధానమంత్రి వచ్చే ముఖ్యమంత్రి అంతా అనుకోండి, వాళ్ళు ఆపరు, వాళ్ళు వదిలేస్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఈ ట్రాఫిక్ రూల్స్కి అతీతం అన్నమాట. అట్లానే మనం కూడా, అట్లానే భగవంతుడు కూడా అంతే. ఈ గుణ ప్రభావాలకి ఈ కర్మలకి ఆయన అతీతమైన వాడు. బట్ యాక్చువల్లీ ఈ వర్ణాశ్రమం ఎందుకు అని అంటే, క్రమపద్ధతులు జంతు భావన అనేది రాగద్వేషాలకి త్వరగా వాళ్ళు వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోతారు. ఇష్టమైతే చేసేస్తారు, ద్వేషం కష్టమైతే వదిలేస్తారు. సో వాళ్ళ పనికి ప్రేరణ ఏంటంటే రాగము ద్వేషం. ఇది జంతు స్వభావం అంతే కదా, వాటికి ఇష్టమైతే చేస్తాయి, కష్టమైతే కరస్తాయి. ఎదుటి వాడు ఎట్లా ఉన్నాడు, మంచా చెడా, ఈ సందర్భంలో మనం చేయొచ్చా చేయకూడదా అని అటువంటి ప్రమాణాలు ఏమి లేవు వాటికి. అదంటే వాటికి అనిపించడం, ఆ ప్రేరణ లోపల నుంచి అనిపించింది అని వచ్చేస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాటికి కర్మేంద్రియాలు బలంగా ఉంటాయి జ్ఞానేంద్రియాల కంటే కూడా. సో కర్మేంద్రియాలు ఏది కావాలంటే అది అటువైపు వెళ్ళి చేసుకుని వెళ్తా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు చాలా వీక్ గా ఉంటాయి. అక్కడి నుంచి మనిషి ఒక వ్యక్తిని జంతు భావం నుంచి మనిషి భావంలోకి, మనిషి భావం ఏంటంటే కొన్ని ప్రమాణాలకు లోబడి తను జీవించాలి. అది శాస్త్ర ప్రమాణాలకు లోబడి కావచ్చు, లేదా ఆచార్య యొక్క ప్రమాణాలకు లోబడి కావచ్చు, లేదా భగవంతుడి యొక్క సందేశాలకు లోబడి కావచ్చు. మొత్తానికి ఏంటంటే ఒక జంతు స్వభావం నుంచి ఉన్న వ్యక్తిని మనిషి స్వభావాన్ని తీసుకుని రావడానికి ముఖ్యంగా ఈ వర్ణాశ్రమం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో భగవంతుడు స్వయంగా ఎందుకనంటే జంతు స్వభావం అంటే గత జన్మలకు మనకున్న కోరికలు, మనకున్న వాసనలు, మనకున్న అలవాట్లు, వీటన్నిటినీ ఎట్లయినా సరే క్రమబద్ధీకరించి క్రమంగా తనకి భగవంతుడి పైన ప్రేమ కలిగేలాగా చేసుకోవాలి. దానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనల్ని మన అట్లా వదిలేసాడు అనుకోండి, మనం ఎప్పటికీ ఇదే జంతు స్వభావంలో నీదే నాదే, నాకే కావాలి, నాకే ఉండాలి, నేనే అన్నిటికి ముఖ్యం, నేనే అన్నిటికి మూలం, నాదే ఆధిపత్యం కావాలంటే ఇదే భావన ఇలాగే మనం జీవించేస్తాము. ఈ జీవనం వల్ల మనం ఎప్పటికీ కూడా మన సుఖశాంతులు ఉండవు, ఎప్పుడు సుఖశాంతులు మనం పొందలేము అనమాట. కానీ భగవంతుడు దయామయుడు కాబట్టి మనల్ని జంతు భావం నుంచి క్రమంగా దైవీ భావంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థకు లోబడి మనం కానీ మన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే క్రమంగా మనలో మన హృదయంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని క్రమక్రమంగా వాటిని తొలగించుకొని క్రమంగా మనం భగవంతుడికి మనం అడుగులు వేయించాలి. కాబట్టి కృష్ణ చైతన్య వైపు తీసుకెళ్ళాలని భగవంతుడి యొక్క కోరిక. ఎందుకంటే అది ఎదగడానికే భగవంతుడు స్వయంగా ఇదంతా సృష్టించాడు. అంటే మనకి ఫెసిలిటేట్ చేస్తున్నాడు, మనల్ని క్రమక్రమంగా మనల్ని ఒక దారికి మళ్ళిస్తున్నాడు అన్నమాట. మనం సక్రమైన మార్గం తీసుకెళ్తున్నాడు. ఇది స్వర్గం మరి సక్రమైన మార్గం నడిపించాలి అని అంటే ఏం చేయాలి అంటే మన ఇష్టాయిష్టాలను చూసుకుంటూ ఆ ఇష్టాయిష్టాలని అది ఎటువంటి పాపపు జీవనంలోకి పోనీయకుండా క్రమంగా అది ఫస్ట్ పుణ్యజీవనంలోకి తీసుకెళ్ళాలి. మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే మనకి మేలు చేస్తాయేమో కానీ మనం ఉన్న సొసైటీలో మనం చేసే పనుల వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు చాలా కష్టపడతారు అన్నమాట. క్రమక్రమంగా మన అలవాట్లు లేదా మన ఇష్టాలు మనల్నే ఇబ్బంది పెట్టేస్తాయి కొన్ని రోజుల తర్వాత. ఈరోజు నేను బాగా తినగలుగుతున్నాను అని చెప్పేసి మన విపరీతమైన చక్కెర లేదా విపరీతమైనటువంటి ఉప్పు లేదా కారం విపరీతంగా ఉంటుంది, అది రేపు మళ్ళీ మనకే ఇబ్బంది కలిగిస్తాడు. సో భగవంతుడు దాన్ని క్రమబద్ధీకరిస్తాడు, నువ్వు ఇలాంటి ఆహారం తీసుకోకూడదు, ఇలాంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి ప్రభావాలు పొందవుతావు, ఇలాంటి కష్టాలు వస్తాయి, దీనివల్ల మనసు ఈ విధంగా ప్రభావం చెందిన మీ జీవితం ఇట్లా నాశనం అయిపోతుంది, కాబట్టి మీరు ఇలాంటి ఆహారం తీసుకోవాలి. అంటే మనల్ని క్రమబద్ధీకరి
మనకి ఇష్టమైనవే కానీ దానికి కొన్ని ప్రమాణాలు లోబడి మనల్ని నెమ్మదిగా అటువైపు అడుగులు వేయాలంటారు. ఉదాహరణకి మనకి మాంసం తీసుకోవడం ఇష్టం, మాంసం తినాలని కోరిక, అది ఎప్పుడు ఆ ఆలోచన నుంచి మనం బయటపడలేకపోతాం. కానీ మాంసం తింటూ వెళ్తే ఎన్ని జీవులు మనం చంపామో అన్ని జీవులుగా మళ్ళీ మన జన్మెత్తాల్సిందే మళ్ళీ. సో ఒక జన్మలో మనం వంద జంతువులు చంపుండొచ్చు, 200 జంతువులు చంపుండొచ్చు, మనం ఎన్ని జంతువులు చంపామో అన్ని సార్లు అలాంటి జీవులు జన్మలో మనం ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఏం చేస్తాడంటే, ఓకే నీకు ఈ కోరిక ఉంది కదా, నీకు అది ఇష్టం కదా, నువ్వేం చేయాలి అని అంటే పలానా అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కాళికామాతకి అంటే దేవత యొక్క ఒక స్వరూపం, నువ్వు పలానా యజ్ఞాలు లేదా పలానా పూజలు పలానా నియమాలు నువ్వు పాటించి నువ్వు అది ఆమెకి అర్పించి నువ్వు కానీ తీసుకున్నాను అలా నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి ఒక విసులు పాటిస్తున్నాను. అంటే మామూలుగా అయితే మనం తింటే అది విపరీతమైన పాపం లోన్ అవుతుంది. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చేస్తాడు, ఓ ఈ అలవాటు ఇతన్ని ఇబ్బంది పెడుతుంది, ఇతన్ని కష్టపెట్టి ఇతన్ని తెలియకుండానే మళ్ళీ జన్మెత్తేలాగా ఇతన్ని ప్రేరేపిస్తా ఉంది ఇది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే తన ఇష్టానికి కాదు కానీ కూడా కానీ దాని ఒక క్రమబద్ధీకరణ చేస్తాడు. ఒక కాళికామాతకి వెళ్ళి పలానా రోజు పలానా బలించి పలానా కొన్ని నియమ నిబంధనలతో చేస్తాము. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని భగవంతుడు ఒక విధంగా పట్టించి కొద్దిగా ఆథరైజ్ చేస్తాడు, సో దట్ మరీ విచ్చలిగా ఏది పడితే తినకుండా ఎలా పడితే అలా తినకుండా దానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అది పలానా తిన్నప్పుడు అది ఏమైపోయిందంటే అమ్మవారి ప్రసాదం లాగా అయిపోయింది. అది తీసుకోవడం వల్ల కొంతవరకు తనకి ఆలోచన భావాలు కొంత మెరుగుపడతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అతను శాస్త్రాలకు లోబడి చేస్తాడు, శాస్త్రాల్లో ఉంది కాబట్టి శాస్త్రాలను లోబడి తీసుకోవడం వల్ల క్రమంగా అది పాపకర్మ నుంచి క్రమంగా అది పుణ్యకర్మలోకి ఎంటర్ అవుతా ఉంది. ఎందుకంటే అది శాస్త్రానికి లోబడి ఒక అమ్మవారికి నివేదించి అది తాను ఇష్టపడంగా తీసుకోలేదు చేసిన వల్ల కొంత అతనికి సడన్ గా భగవంతుడు నువ్వు తినడానికి లేదు, ఇది అవకాశం, ఇది తింటే నువ్వు నీ జీవితం ఇట్లాగా అయిపోద్ది అట్లాగా అయిపోద్ది అని చెప్పి అసలు తిన్నే కూడా చేయడం అనుకోండి, అసలు వాళ్ళు ఎప్పటికీ ఈ విధానంలో వాళ్ళు రాలేరు. ఎందుకంటే భావన అనేది చెంతు భావన, ఫస్ట్ రాగద్వేషాలు నాకు ఇష్టం నేను తినేస్తున్నా అంతే. సో అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు వాడు బ్రాహ్మణులు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నువ్వు ఇలా చేయడం వల్ల నువ్వు మళ్ళీ నరక లోకాలకి అయిపోయి నరక లోకాలకు వెళ్ళడమే కాకుండా మళ్ళీ అలాంటి జంతు జీవితాలు జీవించాల్సి వస్తుంది. అదే నువ్వు చనిపోయేది అది ఒక అమ్మవారి రూపంలో ఇచ్చేవంటే పలానా పలానా సమయంలో పలానా పలానా నియమాలకు నువ్వు కానీ ఇచ్చినట్లయితే ఇదే నీకు క్రమంగా ఆ జంతువు లాంటి జీవితం తీసుకోనికుండా క్రమంగా నీకు కొంచెం స్వర్గం వైపు వెళ్ళిన కాబట్టి అప్పుడు అతను ఉపభోగ కనిపిస్తుంది, ఓహో నేను మామూలుగా చంపితే మామూలుగా తింటే ఇలా వస్తుంది అనమాట, నేను దాన్నే ఈ విధంగా చేస్తే నాకు మొత్తం లాభమే ఉందన్నమాట అన్నప్పుడు క్రమంగా తన మనసు మారేదానికి అవకాశం ఉంది అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని మీరు చూడండి, ప్రతి ఒక్క జీవి యొక్క కోరికని భగవంతుడు అర్థం చేసుకొని ఈ 4 వర్ణాలతో వాళ్ళని డివైడ్ చేసి 4 వర్ణాలు తిన్నట్టుగా వాళ్ళు ఎలాంటి కార్యాలు చేసుకుంటే వాళ్ళ రాగద్వేషాలని క్రమపద్ధతిలో ప్రామాణికం లోబడి మనల్ని తయారు చేస్తాడు అన్నమాట. అది ఒక జన్మలో కాకపోవచ్చు, 10 జన్మల 50 జన్మల 100 జన్మల 1000 జన్మల మనం చెప్పలేదు, కానీ ఈ విధంగా చేయడం వల్ల క్రమంగా అది అంటే ఇక్కడ పాయింట్ మన రాగద్వేషములకు శాస్త్ర ప్రమాణకు లోబడేలాగా క్రమంగా ఒకనొక జన్మలో మనకు తన ప్రేమ మనకు అర్థమయ్యేలా చేస్తాడు, మనకు దగ్గరయ్యేలా చేసుకుంటాడు క్రమక్రమంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల. మనం చూసుకున్నాం ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు సకామం అంటే కోరికల కోసం ఫలితాన్ని ఆశిస్తూ కార్యాలు చేయడం అనేది సకామకర్మయోగం. సకామకర్మయోగం ఏం చేస్తుంది అంటే దానివల్ల మనకు పుణ్యం వస్తుంది కాబట్టి మళ్ళీ మనకు జననం వస్తుంది, మళ్ళీ జననం, మళ్ళీ పుస్తకం, మళ్ళీ రోగం, మళ్ళీ మళ్ళీ చావు,
ఈ సైకిల్లో పడతా ఉంటాం, సకామ కర్మయోగం చేసే. అయితే ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ అనుభవిస్తూ ఫలితం కోసం అతను నిర్వీర్యంగా వెయిట్ చేస్తాడు అనమాట, దాన్ని ఆశిస్తూ చేసుకుంటుంటాడు. ఇప్పుడు అతనికి ఇప్పుడు అదే కష్టం, అదే పని, అదే కార్యాన్ని అసలు ఫలితాన్ని ఆశించకుండా, జస్ట్ ఫలితాన్ని ఆశించకుండా, అదే పని ఫలితాన్ని ఆశించుకుని చేసినప్పుడు ఏమవుతుంది, జన్మరాహిత్యం వచ్చేస్తుంది. కష్టపడేదంతా కష్టపడతా ఉన్నావు, జస్ట్ నువ్వు ఫలితాన్ని ఆశించకుండా నువ్వు అదే పని చేసినట్లయితే, అదే పని అంటే ఆ పని మారబడట్లేదు, ఎందుకంటే ఆ పని అతనికి ఇష్టం, ఎందుకంటే తన తన గుణాలను బట్టి తనకు ఆ వృత్తి చేసుకున్న తనకి దానికి ఆ వృత్తి మీద తనకి ప్రేమ ఏర్పడింది, ఆ వృత్తి మీద తనకి ఆసక్తి ఏర్పడింది, తనకి తనకి కొన్ని ఇష్ట ఇష్టాలు ఉన్నాయి, ఆ వృత్తి చేసుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉన్నాడు అతను. యా మనం వృత్తి చేసుకుందాం, మనం అనుకున్నవి మనకి ఇష్టంగానే చేద్దాం, కానీ ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అదే పని అదే కష్టం ఏమైనా చేస్తున్నావు అది ఫలితాన్ని ఆశించకుండా కానీ చేసినట్లయితే జన్మరాహిత్యం పొందేస్తాడు, ముక్తి పొందేస్తాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాము ఏమని, ఫస్ట్ అసలు ఎవరికి ఏది అనిపించకుండా మామూలుగా తినేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అతను మళ్ళీ జంతు జన్మలు ఎత్తాలి, రెండోది నరకలోకాలకు వెళ్ళాలి. కానీ అదే దేవతకు అర్పిస్తే అతనికి కొంచెం స్వర్గం వైపు వెళ్ళేదానికి కావాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. సో జంతు జన్మ ఎత్తాల్సిన అవసరం అతను రాకుండా పోతుంది. సో అదే పని ముందు చేస్తేనేమో నరకాలకు వైపు వెళ్ళేటట్టు, అదే రెండో విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, అతనికి స్వర్గం వైపు వెళ్ళేదానికి అవకాశం. కానీ తర్వాత మనకు అర్థం వస్తుంది, స్వర్గం వైపు వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది కదా, అక్కడ కూడా మరి ఇంత ఇది చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత అక్కడ కొంత వసతులు ఉన్నాయి, కొంత ఆనందం పడడానికి కావాల్సిన వాతావరణం ఉంది, ఖచ్చితంగా నరకలోకాల కంటే కూడా స్వర్గలోకాల్లో ఖచ్చితంగా ఉన్నదమైనటువంటి ఆనందం అవుతుంది. కానీ మళ్ళీ మనకి ముసలం మళ్ళీ రోగం పుట్టుక చావులు ఇవి ఉన్నాయి కదా అన్నప్పుడు, అందుకే దానికి మళ్ళీ ఇంకొకటి జోడించి భగవంతుడు ఏం చెప్తున్నాడు, అసలు నువ్వు కోరిక లేకుండా నువ్వు బాధ్యత నిర్వర్తిస్తే అసలు ఏమీ ఆశించకుండా ఎవరి దగ్గర ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నువ్వు వర్క్ చేసినట్లయితే అదే కార్యం అదే బాధ్యతలు నువ్వు అసలు జన్మరాహిత్యం పొందొచ్చు కదా. అంటే కష్టం ఒకటి కానీ రిజల్ట్స్ వేరున్నాయి, సకామ కర్మ చేసినా అదే కష్టమే, నిష్కామ కర్మ చేసినా అదే కష్టమే, కానీ ఫలితం చూస్తే ఇదేమో మళ్ళీ మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది, ఇది మనం జన్మ లేకుండా చేసుకోవచ్చు. అది ఇక్కడ చెప్తున్నాం మనం. ఇప్పుడు దేవతలు పూజించేటప్పుడు కానీ ఒక జ్ఞాని యోగి తన సాధనలో కావచ్చు, యోగి ఒక తన సాధనలో కావచ్చు, వీళ్ళ ముగ్గురు ప్లస్ నాలుగు ఎవరు భక్తుడు. సో భక్తుడు నలుగురు ఉండి నలుగురు శ్రమ చేస్తున్నారు, నలుగురు కష్టపడుతున్నారు. కానీ విషయం ఏంటంటే దేవతలు పూజించే వారికి ఒక రిజల్ట్ వస్తూ ఉంది, జ్ఞాన యోగికి ఒక రిజల్ట్ వస్తూ ఉంది, యోగికి ఇంకో రిజల్ట్ వస్తూ ఉంది, కానీ భక్తుడికి మాత్రం జన్మరాహిత్యం పొందేస్తున్నాడు లేదా శాశ్వతంగా భగవంతు సంబంధాలు పెట్టుకుంటున్నాడు. మరి జ్ఞానులు మరి యోగి వీళ్ళిద్దరేమో నిరాకారం ముందుకు వెళ్తున్నారు, మరి దేవతల గురించేమో ఎక్కడికి వెళ్తున్నారు, స్వర్గానికి వెళ్తున్నారు. అసలు ఇదేది పట్టుకోవడానికి మాత్రం మళ్ళీ నరక లోకాల్లో మళ్ళీ జీవించి మళ్ళీ ఆ జంతు జన్మ తల్సిన కోసం. చూడండి శ్రమ అంతా ఒకటే అనమాట ఇక్కడ, కానీ కేవలం మనం కృష్ణుడు చేయడం వల్ల, కృష్ణుడి యొక్క లక్షణాలు తెలుసుకోవడం వల్ల, కృష్ణ కథని మనం విని ఆయనకి క్రమక్రమానికి దగ్గర అవడం వల్ల అదే శ్రమ మనకి శాశ్వతంగా మనకి ఈ భౌతిక ప్రపంచంలో జీవి మళ్ళీ రానియకుండా చేస్తుంది. కానీ నిరాకార ముక్తికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రమ అందరు పడే శ్రమ ఒకటే ఉంది. ఒకరు ఆసనాల రూపంలో చేస్తున్నారు, ఒకరేమో ఉపవాసాల రూపంలో చేస్తున్నారు, ఒకరేమో వైరాగ్యాన్ని ప్రదర్శించి అవి తినకూడదు ఇవి తిన్న ఇంద్రియాలు కొంతమంది నిగ్రహం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో అందరూ శ్రమ పడుతున్నారు, కానీ
వచ్చే ఫలితం మాత్రం టోటల్గా వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గజపాలంటే భక్తుడు చేసేది, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే శ్రమ తక్కువ అట్లా చెప్పాలంటే, కానీ వచ్చే ఫలితం మాత్రం మళ్ళీ అతను ఈ భూమి మీద పుట్టడానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నాడు. మరి అదే ఈ వర్ణ సృష్టించింది సృష్టించడం భగవన్ పక్షపాత తెలియదు, ప్రజల యొక్క స్వీయ శక్తి ప్లస్ గుణాలను బట్టి సృష్టించడం జరిగింది. సో వాళ్ళ ఉన్నటువంటి స్వభావం గుణాలు వాళ్ళకి ఇష్టంగా చేసుకునేటువంటి కార్యాలు వాటిని బట్టి సృష్టించడం జరిగింది. కాబట్టి భగవంతుడు విభాగాల సృష్టికర్తే కానీ జనుల్లో అందులో కావాలని ప్రవేశపెట్టలేదు. ఎవరో ఫలానా వ్యక్తి ఫలానా కులాన్ని నేను ఇతని బ్రాహ్మణుడు చేస్తాను, నేను ఇతని క్షత్రియుడు నేను చేస్తాను, ఇతని వైశ్యుడు ఏం చేస్తానని భగవంతుడు చెప్పలేదు. సో తనకున్నటువంటి గుణాలను బట్టి, తనకున్నటువంటి తన కార్యాలను బట్టి తను ఆటోమేటిక్ గా ఒక సెక్షన్ లో వెళ్ళిపోయాడు. అందుకనే బ్రాహ్మణ సత్వగుణము, క్షత్రియ రజో గుణము, వైశ్య రజో తమో గుణాలు రెండు కలిసి ఉంటాయి, శూద్రుడు తమో గుణం. సో వాళ్ళ లక్ష్య వాళ్ళ లక్షణాలకి తగినట్టుగా భగవంతుడు వాళ్ళకి కొన్ని ఫ్రేమ్ కొంత రూల్స్ రెగ్యులేషన్ ఇచ్చాడు అనమాట. ఆ లక్షణం ఉన్న వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ చాలా ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు, పాటించగలుగుతారు రూల్స్ ని. తన గుణాలను బట్టి తను కొద్దిగా తను కొద్దిగా అడ్జస్ట్ చేసుకోగలిగితే, ఆ రూల్స్ కి తను పాటించగలిగితే తను క్రమక్రమంగా తన చైతన్యం ఎదిగి తన భగవంతుడి దగ్గర అవ్వచ్చు. ఒక బ్రాహ్మణుడు వేదాలు చదివి దగ్గర అయితే ఒక క్షత్రియుడు యుద్ధం చేసి భగవంతుడి చేరుకోవచ్చు, ఒక వైశ్యుడు వ్యవసాయం చేసి వ్యాపారం చేసి భగవంతుడి దగ్గర అవ్వచ్చు, ఒక శూద్రుడు అన్ని రకాల పనులు చేసి అతను కూడా భగవంతుని చేరుకోవచ్చు. కానీ శూద్రుడు భావాలు ఉండి అతను బ్రాహ్మణ పని చేయబడి చేయలేడు. ఇప్పుడు ఈ వ్యవస్థ కానీ భగవంతుని సృష్టించకుండా ఉన్నట్లయితే ఎవరైనా ఏ పనైనా చేసే క్రమంలో వెళ్ళిపోయేసి వాళ్ళకి ఇప్పుడు ఏం పని చేయాలి, ఇప్పుడు నా గుణాలను బట్టి నాకు ఎలాంటి పని ఉంది, నాకు నేను ఎలాగ నేను ఎదగలను, నేను ఎటువంటి నియమాలు పాటించాలా అనే కన్ఫ్యూజన్ అందరికీ ఉండేది. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ పని పడితే అలాగా ఏది పడితే అలాగా చేసుకునేలాగా ఉన్నట్లయితే అప్పుడు ఎవరు ఎక్కడ ఎదగలేక అందరూ కూడా అదే జంతు స్వభావాన్ని పడిపోయేవాడు. సో భగవంతుడు ఏం చేశాడు, ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఫలానా ఫలానా కార్యాలు చేయండి, ఫలానా నియమాలు మీరు పాటించండి, తద్వారా మీరు క్రమంగా చైతన్యంలోనూ ఎదుగుతారు, రెండు భగవంతుడి దగ్గరటువంటి ఆలోచనలు పెరుగుతాయి క్రమంగా. ఎందుకంటే మనకి ఇష్టం ఆ కార్యక్రమంలో మనకి ఇష్టం కాబట్టి, చేయాలనే ఉత్సాహం లోపలింది కాబట్టి తనకు తానుగా క్రమంగా భగవంతుని దగ్గరికి అవకాశం ఉంటుంది. అట్లా ఈ నాలుగు వర్ణాలు సృష్టించాడు అనమాట. సో అంటే ప్రతి మనిషికి తనకున్న గుణాలను బట్టి ఒక్కొక్క పని మీద ఆసక్తి కలుగుతుంది. సో అతని ఆసక్తిని బట్టి భగవంతుడు కూడా ఆ వర్ణాశ్రమంలోనే వాళ్ళకి వృత్తులు చేసుకోండి, మీకు ఇది ఇష్టం కాబట్టి ఆ వృత్తులు చేసుకోండి, అంతేగాని మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇది చేయాల్సిందే, మీరు ఇది చదవాల్సిందే, మీరు ఇవి చూసుకోవాల్సిందే అని భగవంతుడు ఎప్పుడు బలవంతం చేయట్లేదు. ఎందుకంటే మన పరిస్థితి ఆయన తెలుసు, మన ఏ ప్రభావం ఆయన తెలుసు. సో మనకున్న పరిస్థితి నుంచి భగవంతుడు మనకి ఇలాంటి అవకాశం కల్పిస్తాడు అనుకో. కాబట్టి ఒక విధంగా చూస్తే ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు నలుగురు గుణ ప్రభావంలో ఉన్నారు, అయితే సత్వగుణమా రజోగుణమా తమోగుణం మొత్తానికి ఈ మూడు గుణ ప్రభావంలో ఉంటారు. కానీ కృష్ణగిరిలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ గుణ ప్రభావంలోకి వెళ్ళరు. కృష్ణగిరిలో ఉన్న వ్యక్తి గుణ ప్రభావంలో ఉంటారు, ఎందుకంటే అతను ఈ శుద్ధ సత్వగుణం రజోగుణం తమోగుణ ప్రభావంలో కాకుండా అతను కృష్ణుడికి నచ్చినట్టు చేస్తాడు కాబట్టి, కృష్ణుడు ఏది కోరుకుంటే చేస్తాడు కాబట్టి, తనకి ఫలానా పని అయితే నేను చేస్తాను, ఫలానా పని అయితే నేను చేయలేను, ఇది నాకు అవ్వదు, నాకు కుదరదు, ఇది జరగదు అనేటువంటి రెస్ట్రిక్షన్ అతను పెట్టుకోడు. అలాంటి దాని లోపల మెంటల్ గా అతను ఇబ్బంది పడ్డాను అనమాట. కృష్ణుడు ఏది కోరుకుంటే, కృష్ణుడు ఏది చెప్తే, కృష్ణుడు దేన్ని అనుసరించమంటే దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అనుసరిస్తాడు అనమాట. అతనే కృష్ణుడు ఉన్న వ్యక్తి, అతనికి అతను
గుణ ప్రభావాల నుంచి బయటపడతాడు. గుణ ప్రభావం అందుకనే బ్రాహ్మణుడు అనేవాడు సతగుణం ఇరుక్కున్నాడు, కానీ వైష్ణవుడు ఎవరి కృష్ణగిరిలో ఎవరైతే ఉన్నాడో అతను గుణ ప్రభావానికి ఉన్నాడు. ఎందుకంటే అతను ఈ రోజు బ్రాహ్మణులాగా చదువుతాడు, భగవద్గీత భావం చదువుతాడు, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్ వెళ్ళి బాత్రూంలో పోయి కడగమంటే కడగతాడు. ఈ పూట వెళ్ళి పోయి వండమంటే వండుతాడు, నెక్స్ట్ పూటకి వెళ్ళిపోయి అలంకారం చేయమంటే అలంకారం చేస్తాడు, ఇప్పుడు వెళ్ళి నువ్వు కీర్తన చేయమంటే కీర్తన చేస్తాడు, లేదా ప్రవచనం చెప్పమంటే చెప్తాడు, లేదా మార్కెట్కి వెళ్ళి వెళ్ళి నువ్వు ప్రచారం చేయమంటే చేస్తాడు. సో ఎవరిలా ఈ కార్యం ఎవరు చేయగలుగుతారు? ఎవరి గుణ ప్రభావాలకు లోను కాలేదో అతనే చేయగలరు. గుణ ప్రభావాలకు లోను కానీ అయ్యుంటే అప్పుడు అప్పుడు మనం ఏం చెప్తున్నాం, నాకు ఆ పనులు కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఈ పని అయితే నేను చేస్తాను అంటే అక్కడితో మనం మెంటల్ గా అక్కడ మనం ఫిక్స్ అయిపోయి అంటే మనకు గుణ ప్రభావం లోనయ్యి మనం అయ్యంటే నేను ఇష్టపడతాను, ఆ సేవ అయితే నేను తీసుకుంటాను, అవైతే నేను చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటున్నావు అంటే మన గుణ ప్రభావం లోనే ఉన్నాము. కానీ కృష్ణ వ్యక్తి ఏం చేస్తాడు, తను ఏం చేయమంటే ఎక్కడికి వెళ్ళమంటే ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళబడ్డా కూడా అతను వెళ్తాడు అనమాట. అతనికి గుణాలు బ్లాక్స్ లేవదు, గుణాలు అతన్ని శాసించలేవు, అతను ఎట్లయినా వెళ్తాడు. కాబట్టి అందుకనే బ్రాహ్మణుల కంటే కూడా వైష్ణవులు ఉన్నతమైనవారు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ కేవలం విష్ణు కృష్ణు మీదే ఉంది. అందుకనే బ్రాహ్మణులు గుణాలను బట్టి జనగా బ్రహ్మణ్ణి తెలుసుకోవాలి, బ్రహ్మణ్ అంటే దేవుడు ఎవరు తెలుసుకోవాలి గుణాలను బట్టి, అది నిజమైన బ్రాహ్మణుడు. పుట్టుకతో ఉన్న బ్రాహ్మణులు నిజమైన బ్రాహ్మణులు కాదు, పుట్టుకతో వచ్చిన కులాన్ని బట్టి బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాదు. భగవంతుడిని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిన వాళ్ళు, ఆ తెలుసుకునే క్రమంలో వేదాలను చదవాలనే ఇంట్రెస్ట్, వేదాలు చదివే ఆసక్తి, చదివితే అన్ని గుర్తు పెట్టుకొని పెట్టుకోవడమే కాదు ఆ నియమ నిబంధన చాలా కఠినంగా వాళ్ళు అనుసరిస్తారు అనమాట. అనుసరించిన వాళ్ళు మా ఆ గుణాలు ఉన్న వాళ్ళు మన బ్రాహ్మణులు. అయితే ఈ బ్రాహ్మణుల్లో ఒక దగ్గర ఫోకస్ ఉంటారు బ్రాహ్మణులందరూ. కొంతమంది నిరాకార బ్రహ్మణ్ణి పూజించే బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది దేవతలు పూజించే బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది పరమాత్ముడిని దర్శించి పరమాత్ముడిని ధ్యానిస్తున్న బ్రాహ్మణులు ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రమే భగవాన్ అంటే కృష్ణుడు లేదా విష్ణు వైపు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే బ్రాహ్మణుల్లో చాలా కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. దాంట్లో ఎక్కువ శాతం మంది నిరాకారాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు, నిరాకారాన్ని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిరాకారాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా వాళ్ళు పూర్ణత్వంలోకి రాలేదని అర్థం. పూర్ణత్వం ఏంటి? భగవాన్ తత్వం అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కృష్ణ చైతన్యం అంటేనే కృష్ణుడు లేదా విష్ణు చింతనలో ఉండడం ఎప్పుడు కూడా. రామ, నరసింహ, కూర్మ, వామన ఇలాంటి అవతారాలన్నీ కూడా కృష్ణ చైతన్యం, అది కూడా కృష్ణ చైతన్యమే. కృష్ణుడు లేదా విష్ణు చింతనలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏమన్నా కృష్ణ చైతన్యంలో ఉన్నారో అంటాం. ఎందుకంటే కృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పనులు చేస్తారు, లేదా విష్ణు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పని చేస్తారు, లేదా కృష్ణుడు సంబంధంలో చేస్తారు, లేదా కృష్ణుడు భావనలో చేస్తారు. సరే, వైష్ణవులు టార్గెట్ ఎవరు, ఫోకస్ ఎవరు? కృష్ణుడు అంతే, లేదా విష్ణు. ఇంకా వాళ్ళు అందుకే వాళ్ళు గుణ, ఎందుకంటే భగవంతుడు గుణ ప్రభావం లేడు కాబట్టి వాళ్ళు కూడా గుణ ప్రభావాలకు లోను కాదు. అయితే ఇప్పుడు మనం అందరం ఉన్నాము, మనందరం కూడా హరినామం చేస్తున్నాము, కానీ మనం ఇంకా గుణ ప్రభావాల్లో ఉన్నాము, మనం ఇంకా వైష్ణవులు కాలేదు. కానీ వైష్ణవులు అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో మనలో ఖచ్చితంగా మనలో రజోగుణాలు ఉన్నాయి, తమో గుణాలు ఉన్నాయి, సప్తగుణాలు ఉన్నాయి. కానీ ఈ గుణాలు ఉన్నా కూడా మనం భగవంతుని, మన లక్ష్యం ఎవరు? కృష్ణుడు. సో లక్ష్యం ఈరోజు కృష్ణుడు పెట్టుకున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే ఆయన్ని ఆయనకి ఆయన స్మరించడం వల్ల, ఆయన్ని సేవ చేసుకోవడం వల్ల, ఆయన తెలుసుకోవడం వల్ల, ఆయన గురించి మనం వినడం ద్వారా క్రమక్రమంగా గుణ ప్రభావంతో మన ప్రభావంతో బయటపడతాం క్రమక్రమంగా. ఖచ్చితంగా ఈ రోజుకి ఈరోజు మన వైష్ణవం అంటే లక్ష్యం బట్టి తెలిసే వైష్ణవులు కానీ, అంటే మన కోరు మనం వెళ్ళడానికి ప్రయత్నించేది కృష్ణుడి దగ్గర, దాంట్లో సందేహం లేదు. కానీ ఇంకా మన గుణ ప్రభావాలకు లోనవుతున్నాము. అందుకే మనం ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనకి ఇచ్చే సేవలు కూడా మనకి ఎక్కడైతే దేంట్లో మనం కంఫర్టబుల్ గా ఉంటామో, ఏదైతే మనం చేయగలుగుతామో అలాంటి సేవలు ఇచ్చి
క్రమంగా మనం వెళ్తున్నాం. దాన్ని దాటి ఓడించామంటే మళ్ళీ మనం చెప్పేస్తాం బట్ నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇదే ఇష్టం, అక్కడ అదే నేను చేయగలుగుతాను, ఇది నేను చేయలేను అంటే మనం గుణ ప్రభావంలోకి ఉన్నాము. అయితే మనం కృష్ణుడు కోసం ఏదైనా చేయాలి, ఏ పరిస్థితులైనా మనం ఉండాలి అని మన ఆ భావంలో కానీ మనం కానీ క్రమక్రమంగా మన వ్యవహార శైలి ఉందనుకోండి కృష్ణుడికి తగినట్టుగా, అప్పుడే మన గుణ ప్రభావాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ గుణ ప్రభావాలు మనకి చాలా టైం పడుతుంది అన్నమాట కృష్ణుడు సరెండర్ అవ్వడానికి. అందుకే మనకి గురువులు కానీ వదిలిందంటే ఒకసారి మనకి ఇష్టమైన సేవలు ఇస్తూనే మళ్ళీ మనకి కష్టంగా ఉన్న కొన్ని ఇస్తారనమాట. ఎందుకంటే కష్టంగా ఉన్న దాని గురించి మనము చేసే క్రమంలో మనం ఎన్నో సాక్షాత్కారాలు పొందుతాం అనమాట, రియలైజేషన్స్ అవుతాయి. అప్పుడే మనం నిజమైనటువంటి మనం ఎంత ప్రభావానికి లోనే ఉన్నాము, మనలో ఎంత స్వార్థం ఉంది, మనలో ఎంత గర్వం ఉంది, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే మనకి కష్టమైనటువంటి ఒక పరిస్థితిలో మనం పడినప్పుడు మనకు తెలుస్తాయి అనమాట. అందుకే అప్పుడప్పుడు మనకి కృష్ణుడు మనకు కావాలని కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మన తట్టుకునే స్థాయిలో మనకు కొన్ని కొన్ని కష్టాలు పెడతారన్నమాట మనల్ని. లేదా గురువు మనల్ని కొన్ని మనకు తెలుసు ఆయనకి మనకి పలానా సేవలు మనం చేయట్లేదు, మనం దానివైపు పోవట్లేదు. మనకు ఒకసారి మనకి తెలియకుండానే మనకి ఆ సేవలు మన చేతి చేయించుకునేలాగానే చేసుకుంటాడు. మనం కూడా అన్ని రకాల సేవలు మనం అలవాటు పడాలి. ఏది ఏ ఒక్క విషయం కృష్ణుడు సేవకు దూరం చేయకూడదు. నేను పలానా ప్రాంతంలో అయితే నేను చేస్తాను, ఇంకో దగ్గర నేను పోలేను, నా వల్ల కాదు నేను చేయలేను, లేదా పలానా ప్రసాదం అయితే నేను తీసుకుంటాను, అప్పుడు నేను ఇంకా నాకు వేరే వెరైటీస్ నేను తిన్నాను. ఇదైతే యాక్చువల్ చెప్పాలంటే ఏదైనా కృష్ణుడు సమర్పించేశాను కదా ప్రసాదం అయిపోయి, మళ్ళీ పలానా అయితే నేను తింటాను, పలానా అయితే నాకు ఇష్టం లేదని చెప్పడం ఏంటి, ఇష్టం లేదని చెప్పడం ఏంటి. కృష్ణుడు సమర్పించిన తర్వాత అది కృష్ణప్రసాదం అంతే, ఏదైనా సరే కృష్ణప్రసాదం మనం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అంటే మన ఇంకా గుణ ప్రభావంలోకి ఉన్నాం అనుకో, అది క్రమక్రమంగా మనం నిజంగా సిన్సియర్గా దాన్ని ఉండి మనం ఈ నాలుగు నియమాలు 16 మాలలు చేసుకుంటే ఈ గుణ ప్రభావాలకు కానీ నుండి బలం బయటపడాలి కానీ అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మనం మనకు వచ్చిన సేవలు మనకి మన మనకి మనకిచ్చినటువంటి ఆదేశాన్ని మనం క్రమంగా పాటించేలాగా మనం చూసుకోవాలన్నమాట. యా మన కష్టాన్ని చెప్పచ్చు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం మనం చెప్పచ్చు, కానీ నా వల్ల కాదని మాత్రం మనం చెప్పామంటే మనం ఒక మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటుంటే, మన గుణ ప్రభావం నుంచి బయటపడడానికి కావాల్సిన అవకాశాన్ని మనం పోగొట్టుంటే అన్నమాట. కాబట్టి కృష్ణుడు గుణాలకు అతీతమైనప్పుడు కృష్ణుడు వ్యక్తి కూడా గుణాలకు అతీతమైన వాడే, అతను వర్ణాశ్రమానికి అతీతమైన వాడు, తన గుణాల ప్రభావానికి లోను కాడన్నమాట. సో కాబట్టి మన కృష్ణుడు భావంలో నుంచి కృష్ణుడికి దగ్గర అవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే ఈ గుణ ప్రభావాల వల్ల మనం పడేటువంటి ఇబ్బందులు వీటి నుంచి మనం పూర్తిగా మనం ఉపశమనం పొందగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు 4:14 వెళ్తున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడు 13వ శ్లోకంలో సో కృష్ణుడు గత 4:13 మనకి ఏం చెప్పాడు, 4 వర్ణాలు సృష్టించానే కానీ నన్ను నువ్వు అకర్తగానే భావించాలి అంటే నేను కారణం కాదు, ఇది
ఈ నాలుగు వర్ణాలు పలానా వ్యక్తిని పలానా వర్ణంలోకి పలా వర్ణంలోకి నేను పెట్టాలి, పలా వర్ణంలోకి నేను అతని కావాలని ఇరికించాలి అనే దాంట్లో నాకు సంబంధం లేదు. కాబట్టి నన్ను అకర్తగానే భావించాడు. వర్ణాశ్రమ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మాత్రం కారణం నేనే, కానీ పలానా వ్యక్తిని వర్ణంలోకి తీసుకెళ్ళడానికి మాత్రం నేను కారణం కాదు. కాబట్టి అకర్తగానే భావించాలి. కాబట్టి అకర్తగానే భావించాలి కాబట్టి కాబట్టి నన్ను ఎవరు బంధించలేరు. కాబట్టి నేను దేనికి నేను నేను ఏ ప్రభావం నేను లోన్ కాను, లేదా ఏ కర్మలను బంధించలేవు. ఎందుకంటే నేను కారణం కాదు అవి చేయడానికి. నేను కారణం కానప్పుడు దాని నుంచి వచ్చే ఫలితానికి నేను ఎట్లా కారణం అవుతాను? పలానా వ్యక్తికి ఆ కర్మలు చేయడానికి నేను కారణం కానప్పుడు అప్పుడు నన్ను ఎట్లా నేను ఎట్లా కర్మబంధం నేను ఎట్లా ఇరుక్కుంటాను నేను? సో మనం కారణం కానప్పుడు ఆ ఫలితానికి కూడా నేను కారణం కాదు. అది మంచి కావచ్చు చెడు కావచ్చు. సో నేను ఏవి ఆశించకుండా నేను ఏమి చేయట్లేదు కాబట్టి దాంట్లో వచ్చేటువంటి విషయాలు దాంట్లో మంచి చెడు కూడా నేను కారణం కాదు కాబట్టి దానివల్ల నేను దానికి ఎటువంటి ప్రభావం నేను కాను. అది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోపి జానాతి కర్మ భిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోపి జానాతి కర్మ భిర్న సబధ్యతే. నమా కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోపి జానాతి కర్మ భిర్న సబధ్యతే. పాము నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మఫలాలను కోరను. నా గురించి ఈ సత్యం అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడదు. సో నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. ఆయన ప్రభావం చేసే కర్మ ఎందుకు ఏది లేదంటే, ఎందుకంటే ఆయన ఏది ఆశించి ఇక్కడ ఏ పని చేయట్లేదు. అందుకే ఆయనకి ఏ కర్మ అంటుకోదు. ఏమీ ఆశించకుండా దాని నుంచి అతనికి ఆయన ఎటువంటి ఫలాన్ని పొందకుండా ఆయన ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు అన్నమాట విశ్వం. సో ఆయన ఆయన జరిగే ఈ మనం పడే అనేక పాటలకి భగవంతుడు కారణం కాదు. అది ఎట్లా కాదో ముందు చూస్తాం. కాబట్టి కర్మ ఏది నన్ను ప్రభావితం చేయలేదు. నేను ఎందుకంటే ఫలాన్ని కూడా కోరను. నేను అసలు నాకు ఫలానా వ్యక్తుల దగ్గర కానీ లేదా ఫలానా జీవుల దగ్గర నుంచి కానీ వాళ్ళు నాకు ఆనందం ఇస్తేనే నేను ఆనందం పొందుతాను, వాళ్ళ ఏదో నాకు సమర్పిస్తేనే నేను హాయిగా ఉంటాను, వాళ్ళు ఫలానా నాకు అంకితం చేస్తే కానీ నేను మనశ్శాంతిగా ఉండను, అట్లాంటి విషయాలు ఏమీ లేవు ఇక్కడ భగవంతుడికి. భగవంతుడు స్వతహాగా ఆత్మారాముడు. ఆయనకి కావాలనుకున్నది కానీ కోరుకున్నది కానీ ఆయనకి ఎప్పుడు నిండుగా సంపూర్ణంగా ఉంటాయి ఆయన దగ్గర. కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర ఏది కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆశించేది లేదు, కోరుకునేదేం లేదు. కాబట్టి ఇది తెలుసుకున్నారనుకోండి ఎవరైనా సరే, భగవంతుడు అసలు మన నుంచి అసలు ఏమీ తీసుకోడు. మన నుంచి ఆయన అసలు మన మీద ఏమాత్రం ఆయన ఆధారపడలేదు. ఇక్కడ అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటాం, మనం అప్పుడప్పుడు మనం కోరికలు కోరుకున్నప్పుడు ఈసారి నాగా నువ్వుగా నాకైనా ఈ కోవాలి చెప్తాను ఈ సంగతి అంటాం మనం. నీకు అసలు నేను ప్రసాదమే పెట్టను, లేదా నీకు అసలు అసలు రోజు దగ్గర అసలు పూజ చేయను నేను, అసలు నీకు అసలు అది చేయను ఇది చేయను అంటే మనం ఏమనుకుంటామంటే ఆయన మన మీద ఆధారపడినాడేమో, లేదా మన పూల కోసమో, లేకపోతే మన ప్రసాదం కోసమో, లేదా మన నగల కోసమో, లేదా మన డబ్బు కోసమో ఆయన ఏదో వేచి చూస్తున్నట్టు, లేదా ఆయన మనం చేయకపోతే ఆయన ఏదో అల్లాడిపోతున్నట్టు అక్కడ, ఆయన ఏదో మనం పెట్టకపోతే ఆయన ఉపవాసం ఉండి చచ్చిపోతాడేమో అన్నట్టుగా మన భావం ఉంటుంది అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి మన నుంచి ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, అది ఏమీ ఆశించట్లేదు మన దగ్గర నుంచి. చెయ్యకపోతే మనకు నష్టం అన్నమాట ఆయనకి ఎటువంటి అందుకే ఇక్కడ అంటున్నాడు
నన్ను ప్రభావితం చేసే ఏ కర్మ లేదు, నేను కర్మ ఫలాలను కోరు. నేను ఇంత చేశాను కాబట్టి నాకేం చేస్తారు మీరు? నేను నా కోసం, నేను మీకోసం నేను ఇన్ని వ్యవస్థ నడుపుతున్నాను కాబట్టి నాకు మీరు ఎటువంటి బహుమతులు నాకు ఇస్తారు మీరు అని బహుమతి ఎప్పుడు కూడా ఆశించాడు. అతను అంతా కూడా నిష్కామకంగా చేస్తాడు, ప్రేమతో చేస్తాడు కృష్ణుడు. ఆ ప్రేమ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అనుక్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ మనకు అది ఏమాత్రం మనకు పడ్డదు, మనకు కావాల్సిన నాకు కావాల్సిన దొరికిందా లేదా, నేను కోరుకుంది నాకు దొరికిందా లేదా. సో కోరుకుంది ఉంటే భగవంతుడు ఉన్నాడు, నా కోరుకు జరగకపోతే భగవంతుడు లేడు. కాబట్టి ఆశించి చేయకపోతే నేను ఆయనకి ఏం చేయను, నేను ఆయన ఏం పెట్టను, ఇంక మీద నేను పలానా పలానా వచ్చావు నేను ఇంక చేయండి. మనం ఇలాంటి ఆలోచనలుగా ఉన్నట్లయితే కనుక మనం నిజంగా చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నాం. భగవంతుడికి ఎటువంటి ఆశయం లేదండి, ఆయన ఎప్పుడు కూడా ఏమంటారు టచ్ మీ నాట్ లాగా ఉంటాడు. వ్యవస్థలు ఏర్పాటు చేస్తాడు, అందరినీ కాపాడునేలా చూసుకుంటాడు, కానీ ఏమీ ఆశించాడు. భగవంతుడు నమ్మిన నమ్మని వాడికి చేస్తాడు, భగవంతుని నమ్మిన నమ్మిన వాడికి చేస్తాడు, భగవంతుని ద్వేషించే వాడికి చేస్తాడు. సో మనం చేయలేక మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మనం లోపల కూలిపోతుంటాం, లోపల మన మనసు అల్లకలలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళనలో ఉంటాం. మనం చేసుకోకపోతే మనకే ప్రాబ్లం అనుకుంటాం. ఒకవేళ చెప్పండి, ఇది గత శ్లోకం యొక్క వివరణ అదే చెప్పాను కదా. ఆయనకి ఆయన అకర్తగానే మనం భావించినప్పుడు ఆయనకి ఈ వ్యవస్థను తయారు చేయడే, కానీ ఆ వ్యవస్థల్లో వెళ్ళే వ్యక్తులకి దానికి సంబంధం లేదు. ఉదాహరణకి ప్రసాదం ఎవరినో వడ్డించే ఉన్నారు అనుకో, అంటే జనరల్గా ఈ ఉదాహరణ నార్మల్ ఇళ్లలో ఉండే వ్యక్తులకి సరిగ్గా అర్థం కాదు. కానీ ఇప్పుడు హాస్టల్లో ఉన్నాం అనుకోండి, హాస్టల్ లాంటి జీవితాలు జీవించి ఉన్నాం అనుకోండి, లేకపోతే ఈవెన్ ఆశ్రమాల్లో మనం ఉన్నాం అనుకోండి, సాధారణంగా ఏముందంటే వడ్డించే బ్యాచ్ ఫస్ట్ ఉంది, తర్వాత అందరికి వడ్డించిన తర్వాత తినాలి. సో నాలుగు మనం వడ్డించుకుంటూ వడ్డించే వాళ్ళకి వాళ్ళకు భయం ఉంటుంది అన్నమాట. ఏమనంటే నేను ఇవన్నీ పెడతాను, నాకు చివరిదాకా నాకు ఉండదో ఉండదో, ఎందుకంటే ఎప్పటికే పిల్లలందరూ ఉన్నారు, ఒకసారి పేరెంట్స్ వచ్చి వాళ్ళు వచ్చి కదా మనం ఎక్స్ట్రా అటెండెన్సెస్ వచ్చి అప్పుడు తక్కువ మందికి ఉండి కానీ ఎక్కువ మంది వచ్చారనుకో, అప్పుడు వడ్డించే వాళ్ళకి కంగారు ఉంటుంది, భయం ఉంటుంది, ఈ ఐటెం నాకు ఇష్టమే కానీ చివరిదాకా నాకు ఉండదో ఉండదు, అయితే పలానా వెరైటీ నాకు ఇష్టం కానీ నాకు చివరిదాకా ఉండదో ఉండదో అని తను ఎప్పుడు ఆందోళన భయంతో ఒకసారి ఏం చేస్తాను కొన్ని తీసుకొని లోపల పెట్టుకోబడి. అయితే ఎవరు అదే మనం ముందే భోజనం మనం తినేసుకున్నాను అనుకుంటారు, సర్వింగ్ చేసే బ్యాచ్ సర్వ్ చేసే బ్యాచ్ కి మీరు ముందు మీరు తినేసేయండి, అప్పుడే మీరు తర్వాత మీకు ఉండదో ఉండదో, లేకపోతే మీరు చివరిదాకా మీరు ఓపిక్గా అందరికి వడ్డించుకుంటారో వడ్డించలేరో అని చెప్పేసి ముందు మీరు తినేసేయండి అనుకుంటారు. ఇప్పుడు ముందే అతను దాన్ని తినేస్తే అప్పుడు అతనికి ఆందోళన ఉంటుందా? ఉండదు. అప్పుడు అందరికీ చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా అందరికి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అతనికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు, ఇంకా ధారాళంగా పెడతారు అనమాట, తీసుకోవాలి ఇంకొక ముందు తినండి తినండి. అదే మనం ముందే తినలేదు అనుకోండి ఏమవుతుంది, వాళ్ళు ఉండడానికి మనం ఒకటే పెడతాం, ఎందుకంటే చివరి దాకా వస్తుందో రాదు. కొంతమందికి అది అది నాకు వద్దు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సరే సరే అని మనం పక్కన పెట్టేస్తాం. కానీ అదే మనం తినేసిన అనుకుంది వద్దున ఎంతైతే పర్వాలేదు మీరు తీసుకోండి మనం తినండి అనుకుంది, ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఫుల్ అయి ఉన్నాడు కాబట్టి అతను తిన అతను వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పోతుందని వేరే వాళ్ళు ఏదో తింటారంటే తను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే భగవంతుడు ఇక్కడ అంతే అనమాట, తన ఇప్పుడు ఆల్రెడీ నిండి ఉంది ఆయనకి, ఆయన ఆల్రెడీ ఫుల్గా ఉన్నాడు, ఆయనకి ఎందుకు పలానా వాళ్ళకి తక్కువ ఇవ్వాలి, పలానా వాళ్ళకి తక్కువ చేయాలి, పలానా వాళ్ళని ఉండకూడదు, పలానా వాళ్ళకి ఇది చేయకూడదు అని ఆయనకి ఎందుకు ఉంటుంది ఆయనకి?
ఆయనకి పలానా దగ్గర నుంచి రాకపోతే కదా ఆయన ఆయనలో ఇబ్బంది ఉంటే కదా, ఆయన కష్టం ఉంటే కదా ఆయన పలానా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన ఆత్మారాముడు అయినప్పుడు, ఆయనకి ఎవరి దగ్గర ఏమి ఆశించేది ఏమి లేనప్పుడు, అప్పుడు ఎందుకు పలానా వెళ్ళి వ్యక్తులను కావాలని శిక్షించడం ఎందుకు, పలానా వాళ్ళని కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, శాడిస్ట్ లాగా కొంతమందిని ఆ ఒక ఒక జీవితం అంతా పలానా పలానా జబ్బుతోనో పలానా పలానా పరిస్థితుల్లో ఎందుకు ఒక భగవంతుడు అట్లా ఎందుకు నడతాడు భగవంతుడు. ఆయన ఫుల్గా ఉన్నప్పుడు, ఆయనకి వ్యక్తులతో అంత ఇబ్బంది లేనప్పుడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు సృష్టి స్థితి ప్రళయానికి కారకుడు కాదు, కారకుడు సరే ఆయన కారకుడు, కానీ వాటి ప్రభావానికి మాత్రం లోబడ్డు. ఆ ప్రభావం ఆయన మీద పడదు, ఆయన మీద పడదు. ఉదాహరణకి ఎవరైనా కట్టేవాళ్ళు అనుకోండి, ఇల్లు కట్టేవాళ్ళు అనుకోండి, ఇల్లు కట్టేవాళ్ళు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ మీద ఏమని అలసిపోతారు. రెండు కట్టే వాళ్ళకి ఏమనిపించేస్తుంది, ఇల్లు పదే కట్టేనా పదిపోయినా నేను కూడా అలా కట్టించుకోవాలి అంటే ప్రభావానికి లోన్ అవుతుంది అటువంటి వాటికి. కానీ భగవంతుడు కట్టేం లేదు. ఈ భౌతిక సృష్టి స్థితి ప్రళయానికి కారణమైనప్పటికీ కూడా వాటి ప్రభావం అతని మీద పడదు. ఎందుకంటే భగవంతుడు పై కార్యం నిర్వర్తించాల్సిన కోరిక కానీ అవసరం కానీ అతనికి లేదు. సృష్టి స్థితి ప్రళయం అతనికి ఆ కోరికే లేదు, అసలు అలా అవి సృష్టించాలని కోరికే లేదు, అసలు అవసరం అంతకంటే కూడా లేదు. ఆయనకి అది కోరిక లేదు, దాని నుంచి ఫలితం ఆశించే ఎటువంటి అవకాశం ఆయనకి లేదు. అలాంటప్పుడు ఆ కర్మ ప్రభావం ఆయన మీద ఎందుకు పడుతుంది? అందుకే ఇక్కడ అర్జునుడు కూడా అది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను నువ్వు పాటించాల్సింది అదే, నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు యుద్ధం చేయి, వాళ్ళ వల్ల నాకు ఆనందం వస్తుంది, వాళ్ళ వల్ల నాకు ఆనందం, వాళ్ళ వల్ల నేను నరకానికి వెళ్తానేమో, ఎందుకు యుద్ధం చేయకముందునే యుద్ధం యొక్క ఫలితాన్ని ఎందుకు నాకు ఫలితం నాకు ఇట్లా రావాలి, ఇట్లా ఉంటే బాగుండు, ఇలా నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు? నువ్వు ఆశించకుండా ఎలాగో క్షత్రియుడు కాబట్టి నీ నీ సత్రమే నీ బాధ్యత ఏందో అది నిర్వర్తించి నువ్వు కర్మగా ఉండు. అప్పుడు నీకు ఏ కర్మ నీకు అంటదు, నువ్వు పెద్దవాళ్ళని చంపావనే కర్మ నీకు రాదు. ఇంకా నీ తోటి బంధువుని ఇబ్బంది పెట్టావనేటువంటి వాటి సంబంధించి వచ్చేటువంటి ఎటువంటి కర్మ ప్రభావం నీకు నీకు ఎటువంటి అవకాశం లేదు. ఆ కర్మ ప్రభావం నీ మీద పడే అవకాశం లేదు నీకు ఇంకా. ఎందుకంటే నాకు కూడా ఇక్కడ ఎవరికి ఎటువంటి నాకు కూడా ఈ భౌతిక సృష్టిని కార్యాన్ని సృష్టించి చేయాల్సిన అవసరం నాకు అసలు లేదు, నా కోరిక అవసరం లేదు. ఒక డౌట్ వస్తుంది, అసలు భౌతిక ప్రపంచం సృష్టించాల్సిన కోరిక అసలు ఆయనకి లేదా, అసలు అవసరం కూడా లేదా ఆయనకి, అయితే ఎందుకు సృష్టిస్తాడు ఆయన? మనం అనుకుంటాం కదా అవసరంగా భగవంతుని సృష్టించకుండా ఉంటే బాగున్నాము. ఆయన మన జీవితాలతో ఆడుకోవడానికే బొమ్మల్లాగా మనతో ఆడుకుంటున్నాడు. ఆయన మనందరినీ కూడా ఒక సాడిస్ట్ క్రీడ ఆడుతున్నాడు మనతో, కావాలని మనల్ని పలానా పలానా పరిస్థితులు మన కుటుంబాల్లో పలానా పలానా కార్యాల్లో మనల్ని ఇరికించి మనకి ప్రశాంతంగా ఉండకుండా భగవంతుడు ఒక రాక్షస క్రీడ ఆడుతున్నాడేమో అనుకుంటుంది. కానీ విషయం ఇక్కడ ఏంటంటే, అసలు భౌతిక ప్రపంచం సృష్టించాల్సిన కోరిక అసలు ఆయనకి లేదు. ఇంకా చెప్పాలంటే భౌతిక ప్రపంచం సృష్టించేటప్పుడు ఆయన చాలా బాధపడ్డారు, ఇంకా నేను సృష్టించాల్సి వస్తుందే అని అవసరం ఆయనకి లేదు. అసలు మరి ఎందుకు భగవంతుని కార్యాలను నిర్వర్తిస్తాడు? జీవుల కర్మలే సృష్టి స్థితి ప్రళయానికి కారణం. జీవుల కోరికల కోసం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం, వాళ్ళు బలంగా వాటిల్ని కోరుకుంటే కానీ వాళ్ళు హాయిగా ఉండలేరు కదా అని అనుకోవడం వల్ల భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించాల్సిన అవసరం వచ్చినాయి. జీవుల యొక్క కర్మల వల్ల జీవులు ఫలాన ఫలా కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఫలాన ఫలానా ఫలాలు వాళ్ళు ఈ జన్మలో ఆశిస్తున్నారు, నాకు ఆ ఫలం కావాలి, ఆ ఫలం కావాలి, ఆ ఫలం కావాలని. తన జన్మ ఒక దొరకలేదు, అప్పుడు భగవంతుడు ఏం చేయాలా? చచ్చినట్టుగా తనకి ఇంకొక అవకాశం ఇవ్వాలి. మళ్ళీ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళీ అలాంటి ఒక వ్యవస్థని, అలాంటి ఒక సిస్టమ్ని, లేదా అలాంటి ఒక ప్రపంచాన్ని సృష్టించాలి ఆయనకి.
అప్పుడు తనకు కావాల్సింది చేసుకుంటూ, తనకు కావాల్సింది కోరుకున్నది అనుభవిస్తూ, తను జీవించడానికి భగవంతుడు ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద సృష్టిని సృష్టిస్తున్నాడు అన్నమాట. కాబట్టి జీవుడి యొక్క కర్మలే ఈ సృష్టి స్థుతి ప్రళయానికి కారణం. అంటే భౌతిక ప్రపంచాన్ని పోలి భౌతిక సృష్టిని సృష్టి ఆయనకి ఏమాత్రం సిస్టమ్ లేదు. ఎలాగైతే ఉదాహరణకి ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వం నియమాలు చెప్తుంది, ఈ నియమాలు మీరు పాటించండి, ఈ నియమాలు పాటించడం వల్ల అందరూ ప్రశాంతంగా అందరూ ఆనందంగా ఒకరినొకరు సహకరించుకుంటూ అందరూ కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని నియమాలు సృష్టిస్తుంది, తయారు చేసిస్తుంది ఆ నియమాలు. కానీ దాంట్లో కొంతమంది ఉన్నారు ఏమని, ఆ నియమాల్ని మేము ఎందుకు పాటించాలి, మాకు అవసరం ఏంది, మేము ఎట్లాగే ఉంటాం అనే వాళ్ళు ఉంటారు. సో అనే వాళ్ళు తయారు ఎప్పుడైతే తయారయ్యారో అప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు మళ్ళీ క్రమబద్ధీకరించుకోవడానికి గవర్నమెంట్ తప్పని పరిస్థితిలో జైలు సృష్టించాల్సి వస్తుంది. లేకపోతే గవర్నమెంట్కి అవసరం ఏంటి జైలు సృష్టించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏంటి? ఒక జైలుని కట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి ఈ ఖైదీలకి మనం మళ్ళీ బట్టలని, వాళ్ళకి తిండని, వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యం, మళ్ళీ వాళ్ళకి డాక్టర్స్, వాళ్ళ మళ్ళీ జీతాలు, మళ్ళీ వీళ్ళందరికీ పోలీసులకి ఇంత పెద్ద వ్యవస్థ తయారు. గవర్నమెంట్కి ఇష్టమా అసలు? గవర్నమెంట్కి అసలు అవసరం ఉందా? కానీ గవర్నమెంట్ ఎందుకు సృష్టిస్తుంది వాటిని? తప్పని పరిస్థితుల్లో ఇంకా ఎవరైతే వీటిని ఉల్లంఘించి వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారో, నియమాలకు ఉల్లంఘించి ఆధిపత్యం చెలాయించి 10 మందిని ఇబ్బంది పెడుతున్నారు, 10 మందిని వాళ్ళని కష్టపెడుతున్నారు కాబట్టి వీళ్ళకి సెపరేట్గా ఒకటి సృష్టించాల్సిన వచ్చింది. ఇప్పటికైనా సరే జైల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వద్దు, మేము మారిపోతాం, మేము మళ్ళీ ఇప్పటికి ఏది చేయము, మేము చెప్పినంత మేము చేస్తామని ఈ రోజుకి ఈ రోజు జైల్లో ఉన్న అందరు కానీ చెప్పారనుకోండి, మేము వచ్చేద్దాం అనుకుంటే మాకు వద్దుంది. ఇంకా చెప్పండి జైలు ఇదే గవర్నమెంట్ జైలు అన్ని పాల్గొట్టేసి వాటన్నింటిని సదనం చేసుకొని వాటిని ఒక మంచి కార్యాలు కూడా ఉపయోగించుకోవచ్చు వాటన్నింటిని. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ భౌతిక సృష్టించిన అవసరం ఆయనకి లేదు అసలు. అట్ ద సేమ్ టైం మన మీద ప్రేమ ఉంది, మన కోరికల్ని గౌరవించేటువంటి పరిస్థితులు భగవంతుడు ఉన్నాడు, చెప్తే మనం మాట ఉన్నట్లేదు. సరే కానీ ఇంకేం చేస్తావు, నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు అనుభవించాలనుకుంటున్నావు, దానివల్ల నువ్వు ఏదో హాయిగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి సరే నీ కోసం నేను చేస్తున్నాను. ఈ జీవుని కోసం సృష్టించాల్సింది తప్ప తనకి ప్రత్యేకమైన కొంత ఇంట్రెస్ట్ ఆయన రాక్షస క్రీడ ఆడడం కానీ లేదా మనందరినీ కూడా ఇలా ఇలా ఇబ్బంది పడితే ఆయన ఏదో అక్కడ శాశ్వతంగా ఆనందాన్ని అందించడానికి ఆయన ఇక్కడ ఇటువంటి వ్యవస్థను కానీ ఇటువంటి సృష్టిని సృష్టించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అసలు దీనికి ఇష్టం కూడా లేదు అసలు. కాబట్టి భగవంతుడు అసలు ఏమాత్రం అసలు దీనిలో సంబంధం లేదన్నమాట. సంబంధం లేదు ఇన్ ద సెన్స్ ఆయన మెటీరియల్స్ ఇచ్చాడు ఇది సృష్టించడానికి, కానీ మనం రావడానికి లేదా మనం ఈ కోరికలు కోరుకోవడానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రంలో మనం ఎంచుకున్నటువంటి కోరికలు. కాబట్టి జీవులు సృష్టికి స్థుతికి ప్రళయానికి కారణం వాళ్ళే. అవసరాన్ని బట్టి భగవంతుడు వీళ్ళ అందరినీ ఎంగేజ్ చేయడం కోసం ఒకసారి సృష్టి, తర్వాత స్థితి, ప్రళయం చేసి మళ్ళీ సృష్టి, మళ్ళీ స్థితి, మళ్ళీ ప్రళయం. అట్లా ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది జీవుని యొక్క కోరికలకి వాళ్ళు అనుభవించాలన్న వాళ్ళ ఇదికి అన్నిటికీ భగవంతుడు చేసేటువంటి వ్యవస్థ అన్నమాట. అంటే భగవంతుడు జీవుల కోరికలను ఫలప్రదమైన సహకరిస్తాడు. ఉదాహరణకి ఇక్కడ భగవంతుడు మనలో ఉన్న కోరికలకి భగవంతుడు కారణం కాదు. మనకిచ్చిన స్వతంత్రంలో మనం తీసుకున్న నిర్ణయాలకి భగవంతుడు కారణం కాదు. అయితే భగవంతుడు ఏం చేశాడంటే మన కోరికలు ఫలప్రదం అయ్యేదాకా ఆయన సహకరిస్తాడు, ఫెసిలిటేట్ చేస్తాడు ఆయన. ఉదాహరణకి నేను చెన్నైకి వెళ్ళాలనుకుంటున్నాను,
కార్లు ఎలా ఉండాలనుకున్నాను. ఇది ఎవరి కోరిక? ఇది నా కోరిక. చెన్నై వెళ్ళాలి నా కోరిక. కృష్ణుడు ఏం చేశాడంటే, ఓ నీ కోరిక అది వచ్చింది కాబట్టి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అని ఏర్పాటు చేస్తాడు. కోరిక వల్ల ఆయన మిగతావి అన్వేషించాడు. అదేంటది, మన కొంచెం స్పీడ్ పెంచాడు. అంతే, కలవేలో పోతుండే వాళ్ళము 80లో పోతాం అనమాట. ఇది ఆయన ఫెసిలిటీ చేస్తాడు. ఎందుకంటే నువ్వు కోరిక నా కోరికకి ఆయన కొంచెం ఊతమిస్తున్నాడు అనమాట. ఆ కోరిక ఫలప్రదాయమేలాగా ఆయన మనకి కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఇదే మనం, నేను వైకుంఠానికి వెళ్ళాలి, నేను నిన్ను చేరుకోవాలి, నేను నీకు శరణాగతి అవ్వాలి కృష్ణ అనుకున్నాను అనుకుంటుంది, దానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తాడు, దానికి కావాల్సిన భక్తుల్ని మనకి దగ్గర చేస్తాడు, దానికి కావాల్సిన పరిస్థితులు మనకి క్రియేట్ చేస్తాడు అనమాట. అంటే కానీ కోరిక మాత్రం మన నుంచే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు వర్షం ఉందండి, వర్షం వస్తా ఉంది, వర్షం చూస్తాండి, వర్షం మన ఏరియాలో పడింది అనుకోండి, వర్షం చూస్తాం, కొన్ని దగ్గర ఏమో వరి ఆ వర్షం వల్ల వరి పడుతుంది, మా దగ్గర ఏమో గోధుమలు పడుతున్నాయి, ఇంకో దగ్గర ఏమో కూరగాయలు పడుతున్నాయి. కానీ వర్షం అన్నిసార్లు ఒకేసారి పడింది, కానీ ఒక ఎకరాలు కొన్ని ఎకరాలు ఏమో వరి వస్తా ఉంది అదే వర్షానికి, ఇంకో దగ్గర ఏమో గోధుమలు వస్తున్నాయి, ఇంకో దగ్గర ఏమో కూరగాయలు వస్తుంది, ఇంకో దగ్గర ఏమో పళ్ళు వస్తుంది, ఇంకో దగ్గర ఏమో పూలు వస్తున్నాయి. స్వామి, ఇప్పుడు వర్షం కారణమా ఇవి రకరకాలటువంటి ఈ రకరకాల మనకి ఫలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ధాన్యం రావడానికి వర్షం కారణమా? వర్షం అన్ని దగ్గర ఒకేసారి వచ్చింది, ఒకేలాగే కురిసింది, మరి వరి పంట ఎలా వచ్చింది, మరి గోధుమలు ఎలా వచ్చినాయి అని చూస్తే, అది ఏ రైతు అతని వేసిన విత్తనాన్ని బట్టి. వర్షం ఫెసిలిటేట్ చేసిందంటే దానికి కావాల్సినటువంటి ఫలాన్ని ఈ వర్షం ఇచ్చిందంటే, బట్ విత్తనం మాత్రం వేసింది ఆ రైతు, తనకున్న ఆర్థిక పరిస్థితులు తగినట్టుగా, తనకున్నటువంటి ఆ మట్టి ప్రభావం ఉంటే, తనకున్న వాతావరణం తగినట్టే అతను ఆ విత్తనం వేసుకున్నాడు. అలాగే భగవంతుడు ఫెసిలిటేట్ చేస్తాడే కానీ మనకి ఈ ఫలానా కోరిక లేదా ఫలానా అనుభవించాలి, ఫలానా చేయాలనేది ఆ జీవుడి యొక్క స్వతంత్రం అనమాట. ఈ రోజుకి ఈ రోజు కూడా నాకు అది వద్దు, నాకు అది నేను చేయను, నేను ఈ దగ్గరకు రావాలనుకుంటున్నాను కృష్ణ, నేను ఈ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే మాత్రం దానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతుంది. ఎట్లాగైతే న్యాయమూర్తి ఫలానా ఫలానా శిక్షలు వేయడానికి న్యాయమూర్తి కారణం కాదు అక్కడ. ఆ ఫలానా ఫలానా జీవులు లేదా ఆ వ్యక్తులు చేసినటువంటి కార్యాలను బట్టి సో న్యాయమూర్తి శిక్షలు వేస్తాడే కానీ, పర్సనల్గా న్యాయమూర్తికి ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తి ఫలానా శిక్ష వేయాలా, ఫలానా వ్యక్తిని ఈ శిక్ష నుంచి బయటకు వేయాలని న్యాయమూర్తి ఎప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఉండడం అన్నమాట. అలాగే భగవంతుడు బట్టి, భగవంతుడు కూడా మన కోరికలను బట్టే ఈ కర్మలన్నీ కూడా మన కోరికలను ఫెసిలిటేట్ చేస్తాడు అంతే. కానీ నేను ఇటువైపు వెళ్ళాలా వద్దా అనేది మాత్రం మన చాయిస్. గంగుంటాడు, అతను కోరుకుంటాడు నాకు పలానా ఇల్లు కావాలా, నాకు ఒక రాత్రిలో పలానా నేను దోచుకోవాలయన కృష్ణ అంటాడు. మరి ఎప్పుడు ఫలప్రదం అవుతుంది అని అంటే, జీవుడి యొక్క కోరిక అర్హత ఉన్నప్పుడు, అర్హత ఉన్నప్పుడు అతని కోరిక ప్లస్ తన అర్హత సాధించినప్పుడు, దానికి కావాల్సిన అర్హత అంటే ఏంటి, తన తీవ్రత దాంట్లో, తన దాంట్లో చేసే తన ప్రయత్నం, తన అర్హత సాధించినప్పుడు కృష్ణుడు శాంక్షన్ చేస్తాడు సరే నువ్వు అంటాడు. కానీ నేను దొంగతనం చెయ్యాలి ఈరోజు లేదా పలానా ఇంట్లో చెయ్యాలి అన్న కోరిక మాత్రం ఆ జీవుడు, కానీ జీవుడికి ఉన్న కోరిక వచ్చిన ప్రతి కోరిక నేను వెంటనే ఆయన శాంక్షన్ చేయాల, దానికి కావాల్సి అతనిలో ఆ అర్హత సంపాదించాడా, ఆ ప్రయత్నం చేయొచ్చు లేదా పూర్వ జన్మ తనకు కావాల్సిన అసుకృతి ఉందా, అసుకృతి ఉంది ఉంటే నువ్వు కోరుకోగానే ఫలితం వచ్చేస్తుంది, లేదా కోరిక లేదంటే నువ్వు ఏదో కొంచెం ప్రయత్నం చేస్తున్నావా అర్హత వచ్చిందా అప్పుడు ఫలితం వస్తుంది. సో భగవంతుడు కేవలము ఫెసిలిటేటర్ మాత్రమే. మనం ఇటు పోదాం అనుకున్నామా ఇటు పోదాం అనుకుంటున్నామా అనేది మాత్రం మన స్వతంత్రం అనమాట.
కాబట్టి జీవుడు తన కోరికను తీర్చుకోవాలా వద్దా అనే స్వేచ్ఛ స్వతంత్రం ఎప్పుడు ఉంటుంది. అప్పటికి మంచి స్వేచ్ఛ ఉంది, ఇటు పోదామా ఇటు పోవాలా. అయితే మనకి స్వేచ్ఛ లేనట్టుగా కనిపిస్తుంది, మనకి మనకే స్వేచ్ఛ లేదనిపిస్తుంది, కానీ మన స్వేచ్ఛ యాక్చువల్ గా ఉంది. మన మన స్వేచ్ఛని భగవంతుడు ఎప్పుడు హరించడం అన్నమాట. అయితే ఆ స్వేచ్ఛని మన గత మన వాసనలు, మన అనుభవించడం, మన కోరికలు ఆ స్వేచ్ఛని హరించేస్తాయి అన్నమాట. మనల్ని ఒకవైపు నడిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకు బాగా టీవీ చూసే అలవాటు ఉంది అనుకో, మనం క్లాస్కి వచ్చాము, జపం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మనం తెలుసుకున్నాము. మనకేనిపిస్తుంది అంటే జపం చేస్తే బాగుండు, జపం చేస్తే బాగుండు అనే కొత్తగా కోరిక వచ్చింది. అవును మంచిదే కదా, క్లాసులు చెప్పిన వాళ్ళు ఇంత లాభం ఉంది కదా అని చెప్పారు. ఓకే, జపం స్టార్ట్ చేసాము, కానీ ఇన్ని రోజులు నేను చేస్తున్న కార్యాన్ని ఏదైతే టీవీలో సీరియల్లో సినిమాలు చూసి చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రభావం నేను ఆల్రెడీ నేను లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఏం చేస్తానంటే ఒక మాల్లో లేదా ఒక అర మాల అయిపోయిన వెంటనే ఇంకా నాకు దీని మీద ఇంతకుముందు ఏదైతే నా కోరిక ఉనింది, కానీ ఈ వాసన బలంగా ఉంది. ఈ బలమైన వాసన ఏం చేస్తున్నాయంటే నన్ను జపం చేయకుండా చేసేసి నన్ను మళ్ళీ అదే డైరెక్షన్ తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు అనుకోవచ్చు భగవాన్ నాకు ఎక్కడ స్వేచ్ఛ ఉంది అనుకోవచ్చు. నో, స్వేచ్ఛ ఇప్పటికీ ఉంది. ఎప్పుడు? నేను నిర్ణయించుకున్నప్పుడు. నేను దీనివల్ల నాకు ఏ లాభం ఉంది, ఈ సీరియల్లో మళ్ళీ మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ అదే సీన్లే కదా, మళ్ళీ మళ్ళీ అదే ఏడుపులే కదా, మళ్ళీ అదే కామెడీ కదా, మళ్ళీ అదే సీన్లే కదా, మళ్ళీ ఇవే రుటీనే కదా అని ఒకసారి మనం కానీ ఒక 5 నిమిషాలు ఇచ్చిన అనలైజ్ చేసుకోగలిగితే దీని నుంచి వచ్చే లాభం ఏంది, హరినామ నుంచి వచ్చే లాభం ఏందని మనం కొంత మనం అనలసించగలిగితే అప్పుడు దీని ప్రభావం కొంచెం తగ్గి నామజపం వైపు మనం వెళ్ళగలుగుతాం. అది మన స్వతంత్రం. కానీ మనం అదే వాతావరణం ఉన్నాం అనుకోండి, మనకి ఒక స్వతంత్రం ఇచ్చినట్టుగా మనకు తెలియదు. అప్పుడు ఏం లేదా భగవంతుడు సీరియల్ చూడమన్నాడు, భగవంతుడు నన్ను సినిమాలు చూడమన్నాడు, నేను జపం చేసుకోవాలన్నా సరే నా ఆలోచన అంటే ఒక భగవంతుడు ప్రేరేపిస్తాడు ఏమన్నా అనుకుంటున్నాను. అది భగవంతుడు అది ఎందుకు ప్రేరేపిస్తాడు? భగవంతుడు నన్ను తలుచుకోమని తను తలుచుకోమని ఆయన ప్రేరేపిస్తున్నాడు ఆయన. కానీ మన గత వాసనలు మనల్ని అటువైపు బలంగా బలవంతంగా లోకెళ్తాం. అందుకే ఇప్పుడు మనం అంటున్నాం, నేను జపం చేయలేకపోయానండి, మా ఇంట్లో అది తిరిగిపోయిందండి, మా ఇంట్లో ఇది అయ్యిందండి, మా ఇంట్లో జరిగిందండి, ఈ గత ప్రభావాలు ఇవన్నీ. యాక్చువల్ ఇప్పుడు ఏమైంది, మన స్వతంత్రాన్ని మనం కోల్పోయాము గత వాసనల వల్ల. మన గత వాసనల వల్ల మన స్వతంత్రాన్ని మనం కోల్పోయాము. స్వతంత్రం ఇప్పటికే ఉంది, ఈ రోజు ఈ క్షణం కూడా మన స్వతంత్రం ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఈ క్లాస్ ఉంది, మీరు వెళ్ళి పడుకోవచ్చు, మీరు వెళ్ళి మీకు కావాల్సిన ఇష్టమైనటువంటి పనులు చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఉన్న ఆన్ చేసి పెట్టున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో ఏదైనా జరగచ్చు ఇక్కడ, అది మన స్వతంత్రత. మరి జీవుడికి తన కోరికలను తీర్చుకోవాలన్న స్వేచ్ఛ స్వతంత్రం ఎప్పుడు ఉంటుంది. భగవంతుడు మాత్రం ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని మాత్రం ఎప్పుడు తీసేయడం. అయితే మనం పెరిగిన వాతావరణం, మనం 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 గడిచినటువంటి మన జీవితం, వాటి తాలూకు వాసనలు ఇవి మనం ఏం చేస్తాయంటే మనల్ని ఇటువైపు పోనీయకుండా, మనకి అసలు చాయిసే లేదన్నట్టుగా మనం బలవంతంగా మనం నెట్టుకోబెట్టి చేస్తాయి. అది ఇప్పుడు అడగచ్చు, భగవంతుడు కృష్ణుడు మనకి ఎందుకు ఈ స్వతంత్ర స్వచ్ఛ స్వతంత్రం ఎందుకు ఇచ్చాడు ఆయన? అసలు మనకి అసలు ఇవ్వకుండా ఉంటే బాగుంది కదా, మనకి హాయిగా ఉండేవాళ్ళం కాదు కదా, మనకి ఈ ఇబ్బందులు ఈ కష్టాలు బలవంతంగా అటు పోలేక ఇటు పోలేక మధ్య మధ్యలో మనం దీర్ఘాటలో పడి ఒక విధంగా మనం కుమిలిపోతున్నాం కదా లోపల లోపల అని మనం అనుకోవచ్చు. సో స్వేచ్ఛ స్వతంత్రం మనకి ఇచ్చాడు అని అంటే ఎందుకంటే భగవంతుడు మన మీద ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రసంగి కాన్సెప్ట్ పక్కన పెడితే, ప్రసంగి ఇది పక్కన పెడితే, నేను చెప్పే ఈ అంశం పక్కన పెడితే, స్వతహాగా మనం ఎవరైనా ఏం కోరుకుంటాం? స్వతంత్రాన్ని కోరుకుంటాం. ఎవరైనా సరే ఎవరైనా నియంతగా ఎవరైనా మనం చెప్తే మనకు మనం
వినడానికి మనం సిద్ధపడతామా? ఆ నియంతగా మనం చెప్తే అది చేయడానికి మనం అంగీకరిస్తామా? మనం ఎప్పుడు ఈ రోజు కూడా, ఈరోజు అందరూ ఏమంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నాకు స్వతంత్రం కావాలి, నాకు స్వతంత్రం కావాలి, నాకు స్వతంత్రం కావాలంట. మనం ఎవరైనా జడ పదార్థమా? ఇక్కడ జడ పదార్థం అంటే జడ పదార్థానికి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, జడ పదార్థానికి ఎటువంటి ఎమోషన్స్ లేవు, జడ పదార్థానికి కాబట్టి ఎటు ఎమోషన్స్ లేవు కాబట్టి అది ఆనందం కూడా లేదు అంట. జడ పదార్థానికి ఏ ఎమోషన్స్ లేవు కాబట్టి కష్టమే కాదు, దానికి సుఖం కూడా లేదు. కానీ మన సుఖం కోరుకుంటాం, మనం ఆనందాన్ని కోరుకునే జీవులం మనం. మన సచిదానంద పదార్థం మనం జడ పదార్థం కాదు. మనం సచిదానంద పదార్థంలో మనకి నీళ్లు వస్తాయి, ఆనందం వస్తుంది, సుఖము, పరమానందము, అన్నీ ఏ ఎమోషన్ కావాలంటే ఆ ఎమోషన్లో మనం వెళ్ళచ్చు అనుకుంటాం. ఆ స్వత అన్నిటినీ ఆనందంగా అనుభవించేటువంటి ఆ ఎమోషన్స్ని మనల్ని మనం ఆస్వాదించడానికి అంత గొప్ప అవకాశం మనకు ఉంది. ఇప్పుడు జడ పదార్థంలో ఎవరో నువ్వు ఇటు పో అంటే అటు పోయేలాగా, ఇటు పో ఇటు రా అంటే ఇటు వచ్చేలాగా, ఇటు చూసుకో ఇటు చూసుకో అంటే ఇటు పోయేలాగా, అలాంటి వ్యక్తులం కదా. నిజంగా మనం అలాంటి వ్యక్తులు అయితే ఇప్పుడు నేను చెప్తాను మీ అందరికి, రోజు ఉదయానికి రండి అంటే వస్తారా? రాలేదు. ఉదయాన్నే వచ్చేసి మీ మంగళాదికి రండి అంటే వస్తారా? రాలేదు. జడ పదార్థం వచ్చారు, వచ్చినప్పుడు ఆనందాన్ని మనం ఫీల్ కాగలవా? ఫీల్ కాలేదు. జడ పదార్థం ఇక్కడికి వస్తే ఈ ల్యాప్టాప్ లాగా, ఈ బెంచ్ల లాగా, వీటిలాగా ఈ ఎమోషన్స్ ఏవి లేనప్పుడు, ఆటోమేటిక్ ఇక్కడ ఏ రసం లేనప్పుడు ఆటోమేటిక్ జీవోత్సవాలలాగానే మనం జీవోత్సవాలకి ఇంకా జడ పదార్థానికి ఇంకా ఎక్కడ ఏం తేడా ఉన్నాయి వాటికి? సో మనం భౌతికం నుండి ఇప్పుడు మనకున్న స్వేచ్ఛ ఏంటంటే భౌతిక ప్రభావానికి లోనయ్యి మన కష్టాలు పడే దగ్గర నుంచి భగవంతుడితో మహాభావాన్ని, మహాభావంతో భగవంతుడితో శాశ్వతంగా ఆనందంగా స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు వైడ్ ఛాయిసెస్ ఉన్నాయి, సర్కిల్ ఉంది, వైడ్ అంటే చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. జీవుడు తలుచుకుంటే హాయిగా ఏది కావాలంటే, ఏ ఎమోషన్లో కావాలంటే, ఏ పరిస్థితిలో అంటే భగవంతుగా ఆ ఎమోషన్లో భగవంతుగా తన అనంతమైన ఆనందాలు అతను ఊగిసలాడుతూ ఉండొచ్చు. కాబట్టి భగవంతుడితో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా భగవంతుతో ఆనందంగా కలుసుకునే అవకాశం మనకు ఎప్పటికైనా ఉందన్నమాట. అయితే మనం గమనించామనుకోండి, చిన్న విషయాన్ని మనం కొద్దిగా పక్కన పెట్టుకోగలిగితే, చిన్న కారణం అంతే, చిన్న ఇది దాన్ని కానీ మనం కొద్దిగా సెట్ చేసుకోగలిగితే మన ఆనందానికి శాశ్వతమైనటువంటి మనం అనుభవించబోయే పరమానందానికి ఏది అడుగులేదు. ఒక చిన్న విషయాన్ని ఏంటి అని కృష్ణుడు చెప్తే, కృష్ణుడు చెప్పింది మనం చేసుకుంటే పోతే పోలా. కృష్ణుడు నా తండ్రి కదా, కృష్ణుడు శాశ్వతంగా నా మేలు కోరేవాడు కదా, కృష్ణుడు నిరంతరంగా నన్ను తన ధామానికి తీసుకెళ్లాలని తన ప్రయత్నిస్తున్నాడు కదా. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఏంటది? ఒకటి, ఆయన చెప్పినట్టు నేను నడుచుకుంటే నా రాజ్యం నా చేతికి వచ్చేస్తుంది కదా. ఆ చిన్న అడ్జస్ట్మెంట్ మనం చేసుకోలేక ఆయన జడ పదార్థం సృష్టించుంటే బాగుండు, మన కుక్కలాగా కూర్చుంటే ఆయన బాగుండు. ఎందుకంటే ఇది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం మనం. ఆ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోలేక అనుభవించి ఈ భౌతిక ప్రపంచం అనుభవించేసి అల్టిమేట్గా మనం ఒత్తిడికి, ఫ్రస్ట్రేషన్ గురయ్యి, చె ఏంది జీవితం, చె ఏంది బతుకు, చె ఏంది ఇదేంది, ఈ భక్తి ఏంది, ఈ వ్యవస్థ ఏంది అంతా. ఇక్కడ ఒక్కటే ఒకటి చిన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఏంటంటే
కృష్ణుడు ఏదైనా నా మంచి కోరిక చెప్తున్నాడు, నా మంచి కోరిక చేస్తున్నాడు, ఆయన చెప్పిన ఈ మాటల్ని నేను తీసుకుంటే చాలు, చెప్పిన అడ్జస్ట్మెంట్ ఉంటే చాలు, అన్ని మా అన్ని సమస్య పోతాయి అన్నాడు, కష్టాలన్నీ సమస్య పోతాయి. ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు వాళ్ళు ఎదిగారు ఎదిగిన తర్వాత ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. ఎందుకని మా మా స్వేచ్ఛకి మా ఆనందానికి మాకు మేము జీవించాల్సిన మా జీవితానికి వీళ్ళు అడ్డొస్తున్నారు అని ఆస్తులు కొట్టేయాలి, పేపర్లు కొట్టేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత అది పోలీస్ కేసులు, కోర్టు కేసులు, అది ఇది ఇది అది అంత సమాజంలో చెడ్డ పేరు. అంటే ఎప్పుడు చూసినా సరే, ఎక్కడ పోయినా సరే మనల్ని మన గురించి మనల్ని అవమానించడం, మనల్ని అటైంది అయిపోయింది, ఆ కోర్టులు ఏమైంది, ఈ కేసు ఏమైందని ఇంత కాంప్లికేట్ చేసుకుందాం మనం. జస్ట్ ఆ పిల్లలు కొన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుంటే నెక్స్ట్ ఆస్తి ఎవరికి? జస్ట్ ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అంతే, చిన్న వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో ధర్మం ఉంది కదా, అది నేను పాటించడం నాకు ఇబ్బంది ఉంది. దానివల్ల వాళ్ళు ఆనందం ఉంటారు, నేను ఆనందంగా ఉంటాను కదా. ఆ తర్వాత ఏమని వాళ్ళు ఎవరు నన్ను నేనే కదా, తిరిగి నాకు ఇచ్చేస్తాను, నాకు కావాల్సిన వాళ్ళకు చేస్తారు కదా అని ఒక చిన్న పాయింట్ నన్ను ఉంటే అది అడ్జస్ట్ చేసుకోకుండా, సింపుల్ థింగ్స్ అడ్జస్ట్ చేసుకోకుండా అసలు మీరు నన్ను ఎందుకు అన్నారు, నవీనకేం అవసరం, అసలు ఏమాత్రం అసలు మీకు ఇది ఉందా అది ఉందా అసలు పొద్దుందా, జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇన్ని గొడవలు, ఇంత రాజాంతరాలు, లేకపోతే ఇంతగా అసహనం, కోపం, క్రోధం, ఉద్రేకాలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉన్నాయి జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్. ఈ రోజుకైనా అంతే, కృష్ణభక్తులు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. కృష్ణుడు చేసేది నా మేలు కోసం, నా మంచి కోసం, ఆయన చెప్పింది నేను ఏదైనా చేయడం సిద్ధము అని మనసు మాట వినకుండా, బుద్ధి మాట వినకుండా, మన పాత వాసన ప్రభావాలు వాటి గురి కాకుండా మేము మ్యాక్సిమం ఇటే వెళ్తాం, ఇటే వెళ్తాం, ఇటే వెళ్తాం, ఇటే వెళ్తాం అని మనం మనసు విరుద్ధంగా, బుద్ధి విరుద్ధంగా మనం స్టార్ట్ చేసేవాళ్ళం. కొన్ని రోజుల్లో ఈ ప్రభావాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి జీవుడు తన కోరిక మేరకు, తన ఇష్టాయిష్టాల మేరకు భగవంతుడు ఈ భౌతిక సృష్టించాడే తప్ప భగవంతుడికి ఏ జీవుడు పట్ల క్రోధం కానీ ద్వేషం కానీ ప్రదర్శించాడు. అసలు తనకు తానే జీవుడు కాంప్లికేట్ చేసుకుంటున్నాడు. దానికి ఇక్కడ అనుకున్నా ఈ పిల్లలు వాళ్ళకు వాళ్ళే కాంప్లికేట్ చేసుకున్నారు జీవితాన్ని, వాళ్ళకు వాళ్ళే కాంప్లికేట్ చేసుకున్నారు. జస్ట్ వాళ్ళకి సహకరించుంటే చాలు. సో అక్కడ వాళ్ళు ఒక దగ్గర ఎక్కడైతే వాళ్ళు దాన్ని సహకరించుకుని వాళ్ళు ఇష్టమైందో ఆటోమేటిక్గా అది వేరే లెవెల్కి వెళ్ళిపోయి పోలీస్ కేసులు వెళ్ళి స్టేషన్కి పోయి కోర్టులకి వెళ్ళి అది రాక ఇది రాక వాయిదాలు పడి ఉన్న ఆశలు కూడా పోగొట్టేసుకున్నాడు. ఇంత కాంప్లికేషన్ మనకు అవసరమా? అలాగే ఈరోజు మనం కృష్ణుడు మాట వినకుండా, కృష్ణుడి గురించి వినకుండా, కృష్ణుని తెలుసుకోకుండా, కృష్ణుడి యొక్క భావం అంటే కృష్ణుడి యొక్క హృదయం మనం అర్థం చేసుకోకుండా, మన ఇష్టప్రకారం మనకు మనమే కోరికలు, మనకు మనమే నిర్ణయాలు తీసుకొని, మనకు మనమే మనకు అన్ని మనకు అన్ని తెలుసు అనే భావంలో మనం ఎట్టటో వెళ్ళిపోయేసి తర్వాత ఎన్నెన్నో జన్మలు చేసి తర్వాత సత్వ రజో తమో గుణాల్లో మనం విడుకొని పోయి మళ్ళీ 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 ముసలనం, రోగం, పుట్టుక, చావు, ఎన్నెన్నో ఎవరో తల్లిదండ్రులు, ఎవరెవరో బంధువులు, ఎవరో స్నేహితులు, ఏదో పరిస్థితులు, ఒకసారి బాగా ధనవ కుటుంబంలో పుట్టాము మనం, ఒకసారి బాగా పేద కుటుంబంలో పుట్టాము, ఒకసారి అంటి వాళ్ళగా పుట్టాము, ఒకసారి మృగాలుగా పుట్టాము, ఒకసారి పక్షులుగా పుట్టాము. ఇంత కాంప్లికేషన్ జస్ట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. కృష్ణుడికి చెప్పింది, కృష్ణుడికి చెప్పేది ఖచ్చితంగా నాకు మేలు చేస్తాను, ఒక చిన్న కొద్దిగా నమ్మకంతో దృఢ నిశ్చయంతో మనం ఈ సాధన చేసుకోగలిగితే కాంప్రమైజ్ కాకుండా ఈ నియమాలు పాటించగలిగితే డెఫినెట్ గా అతి త్వరలో
నిజమైన ఆ స్వేచ్ఛ ఏదైతే బహుమించాడు స్వతంత్రించాడో ఆ స్వతంత్రాన్ని నిజంగా ఆనందంతో మనం జీవించగలరు. ఆ స్వేచ్ఛలో ఆ స్వేచ్ఛ స్వతంత్రం అప్పుడు మనకు ఆ స్వేచ్ఛ స్వతంత్రం యొక్క విలువ మనకు తెలుస్తుంది అన్నమాట. స్వేచ్ఛ స్వతంత్రం యొక్క ఉండేటువంటి మాధుర్యాన్ని ఆనందాన్ని మనం ఆస్వాదిస్తున్న తర్వాత అందుకే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో భగవంతుడు కేవలం నిమిత్త మాత్రుడు, భగవంతుడికి సంబంధమే లేదు నా కర్మలకి లేదా నేను పడే కష్టాలకి నేను పడే ఇబ్బందులకి నేనైతే జన్మలకి భగవంతు సంబంధం లేదు, భగవంతుడు కేవలము అతని ఎక్స్ట్రా ఫెసిలిటేటర్ మాత్రమే అని కానీ అర్థం చేసుకోగలిగితే మాత్రం అతను నిజంగా మోక్షం పొందడు. ఎందుకంటే అతను ఎప్పటికీ భగవంతుని నిందించడు, భగవంతుడు అతను నిందించడు. నేను ఇవాళ పడుతున్నానంటే ఇవాళ నాకు పలానా శరీరం వచ్చిందంటే నాకు ఇవాళ పలానా సోమరితనం ఉందంటే నాకు ఇవాళ పలానా పలానా ద్వేషం ఉంది అంటే నా దగ్గర మనకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ నేను నేను సంక్రమించుకున్న ఆస్తులను మన ఇక్కడ నిర్మూలించి అని భగవంతుడు వీటి నుంచి బయటపడడానికి మనం మార్గం ఇస్తున్నాడు. ఆ మార్గాన్ని తీసుకుందామా వద్దా ఇట్లాగే మనం కొనసాగించుకుందామా అనేది మనమే దానికి బాధ్యులు అవుతాం. రేపు ఎన్ని జరిగినా ఏం జరిగినా ఎన్ని రకాలుగా మనం దాని గురించి మనం కష్టపడినా కూడా దానికి కారణం మనమే తప్ప భగవంతుడికి ఎటువంటి సంబంధం ఇక్కడ లేదు. కాబట్టి యజమాని కావచ్చు రాజు కావచ్చు బలుడు కావచ్చు వీళ్ళందరూ నియమాలకు అతీతమైన వాళ్ళు, వాళ్ళకి ప్రభావాలకు లోను కాదు లేదా వాళ్ళకి ఎటువంటి ఆశ కోరిక లేదు మనం అనుభవించాలి. కాబట్టి జీవుడి యొక్క ఇంద్రతృప్తి భగవంతుడి సంబంధం లేదు. జీవుడు అనుకుంటున్నాడు నాకు ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలని అనుభవించుకోవాలా, కానీ ఎంత అనుభవించుకోవాలో ఏసారి అనుభవించుకోవాలని అనేది భగవంతుడి సంబంధం లేదు. కానీ భగవంతుడు ఫెసిలిటేట్ చేస్తాడు అని అంటున్నాడు నువ్వు ఇంద్రతృప్తి అనుకుంటున్నావా అడిగితే భగవంతుడి సంబంధం నువ్వు ఇంద్రతృప్తి చేసుకో, భగవంతుడి సంబంధం శాస్త్ర ప్రమాణికంగా నీ ఇంద్రియాలు తృప్తిపరచుకో నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు కృష్ణుడు. నాకు వాటికి సంబంధం లేదు నా ఇష్ట ప్రకారం వేసుకుంటానంటే దాని ప్రకారం కృష్ణుడు పంపిస్తాడు అనమాట. అంతేగాని భగవానికి ఇంద్ర తృప్తిలో వచ్చేటువంటి ఫలాలకి భగవంతుడు అసలు సంబంధం లేదన్నమాట. సో కాబట్టి భౌతిక ప్రపంచంలో కొనసాగే కొంది, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కొంది మన ఇంద్రియ తృప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఎక్కువ పాపపుణ్య ఫలాల్లోకి వెళ్ళిపోయేసి స్వర్గం నర్పం స్వర్గం నర్పడం కొడతా ఉంటాం. ఎక్కువ కాలం మన భౌతిక ప్రపంచం కొనసాగితే ఖచ్చితంగా ఏ జన్మలో మనం ఏటి ప్రభావం లోనవుతామో ఎటువంటి పరిస్థితులు లోనయ్యి అప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో ఎటువంటి నిర్ణయాలు మళ్ళీ మనకి ఎటువంటి క్రమం వస్తాయో మనం చెప్పలేము. కాబట్టి భౌతిక ప్రపంచం కొనసాగే కొంది కృష్ణుడిని మర్చిపోయి ఇంకా కృష్ణుడి ఆదేశాలు మనం పట్టించుకోకుండా ఇంద్రతృప్తి పెరగతనే ఉంటాం. ఆ ఇంద్రతృప్తి కొన్ని కొన్ని చెడ్డ వాటికి కావచ్చు కొన్ని కొన్ని మంచి వాటికి కావచ్చు, వాటి వల్ల వచ్చే స్వర్గం నరకం ఈ భౌతిక చక్రంలోనే ఉండిపోవడం అన్నమాట. అదే యజమాని సుఖాలు సేవకుడి సుఖాలకు అతీతంగా ఉంటాయి. భగవంతుడు మనలాంటి సుఖాల కోసం ఎందుకు మనం ప్రేరేపిస్తాడు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టి మనం కష్టపడే సుఖాలు ఆయనకి దేనికి? యజమాని ఆనందం యజమాని సుఖాలు వేరు, అది మన నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆయన సుఖం మనకంటే అతీతంగా ఉంటాయి, మనకి సంబంధం లేకుండా ఉంటాయి ఆయన. కాబట్టి మన సుఖాలను బట్టి ఆయన సుఖం ఉంటుంది అనుకోండి, లేదా మన సుఖం లాగా ఆయన సుఖంలో ఉంటుంది అనుకోవద్దండి. ఆయన సుఖాలు మన సుఖాలకు అతీతంగా ఉంటాయి. ఇప్పుడు యజమాని సేవకుడు పొందే ఆనందంలో ఆయన ఉంటాడా? ఎప్పుడైనా యజమాని సేవకుడు పొందే ఆనందం అది వేరుగా ఉంటుంది, యజమాని అనుభవించేటువంటి సుఖం వేరుగా ఉంటుంది. ఇతను చిన్న గుడిసెలో ఏదో చిన్న ఫ్యాన్ పెట్టుకొని లేదా అతను దొరికిందని తినేసి అదే అతను తన దృష్టిలో అదే అతనికి సుఖం అన్నమాట. తన యజమాని ఆ సుఖానికి యజమాని యొక్క సుఖం ఆ సుఖానికి వాటికి అందలేము, యజమాని సుఖం వేరు. కాబట్టి మనం గమనించుకున్నట్టయితే యాక్చువల్లీ అంటే ప్రకృతి ఇవన్నీ ఆడిస్తాము, మనం ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి ప్రకృతి ఆడిస్తాం మనం, ఆ గుణాలను బట్టి ప్రకృతి మనం ఆడిస్తాం అన్నమాట. కాబట్టి తక్షణ కారణం మనం ఇలా ప్రవర్తించడానికి కారణం ఎవరంటే ప్రకృతి కారణం. బట్ సమర్థవంత కారణం ఎవరు, ఎఫిషియంట్ కాజ్ ఎవరు? భగవంతుడు యొక్క ఆదేశంలో ప్రకృతి ఉంది. ప్రకృతి మనకు ఫెసిలిటేట్ చేస్తుంది అన్నమాట, మన గుణాలను బట్టి మన శరీరాలు ఇస్తుంది ప్రకృతి, మన గుణాలను బట్టి మనలో భావాలు ఇస్తుంది ప్రకృతి.
సో మనకిచ్చిన ప్రకృతి తన ప్రకృతి నడిపించేదెవరు భగవంతుడు. కానీ ఏ ప్రకృతి ప్రభావం మన మీద ఉండడానికి ఎటు ఆ ప్రకృతి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మన గుణాలను బట్టి ప్రకృతి మనకి అవకాశం ఇస్తుంది. కాబట్టి వేదాంత సూత్రం ప్రకారంగా 2:1-34 ప్రకారంగా భగవంతుడు ఎవరి పక్షపాతి కాదు, జీవుడే తన కర్మలకు కారణం. ఏ యదామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు ఎలా భగవంతుడిని కోరుకుంటారో, ఎలా పవర్ దగ్గర అవుతారో దాని తగినట్టుగా భగవంతుడు వాళ్ళకి అలాగా ప్రతిస్పందిస్తాడు. నేను భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నాను, భౌతిక ప్రపంచాన్ని వండిస్తాడు, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అందిస్తాడు. లేదైనా నేను దగ్గర వచ్చాలనుకుంటున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, అప్పుడు దానికి కావాల్సిన వ్యవస్థను భగవంతుడు సృష్టిస్తాడు. సో మెయిన్ ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నామో మన జన్మలో అది డిసైడ్ చేసిన మాట. మన భవిష్యత్తు మన జన్మలన్నీ ఎలా జన్మలు రాబోతున్నాయి, ఎలాంటి ప్రభావాలు లోనవుతున్నాం అనేది కంప్లీట్ గా జీవుడి యొక్క స్వతంత్రం అన్నమాట. కాబట్టి కర్మ సిద్ధాంతం పూర్తిగా అవగతం చేసుకున్న వారికి కృష్ణుని తప్పుపట్టరు, ఈ పరిస్థితికి తామే కారణం అనుకుంటారు. స్వేచ్ఛని తప్పుగా ఉపయోగించామని తెలుసుకుంటారు, ఓ గతంలో నేను స్వేచ్ఛని ఉపయోగించాను, అది ఈ రోజు నాకు పలానా భర్త రావడానికి కారణం అదే, నాకు పలానా భార్య రావడానికి కారణం అదే, పలానా తల్లిదండ్రులు రావడానికి కారణం అదే, పలానా పిల్లలు పుట్టడానికి కారణం అదే, పలానా ఉద్యోగం రావడానికి కారణం అదే, పలానా వ్యాపారం నష్టం రావడానికి కారణం అదే, లాభం రావడానికి కారణం అదే, పలానా మాన అవమానం రావడానికి కారణం అదే, కొంతమంది మనం ద్వేషించడానికి కారణం అదే. ఇన్ని ఏంటంటే మనమే కారణమైన కేవలం మన స్వేచ్ఛా స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం వల్ల. ఎప్పుడైతే ఇది అవగాహన చేసుకుంటారు కర్మ సిద్ధాంతాన్ని పర్ఫెక్ట్ గా, అప్పుడు కర్మబంధం నుండి కూడా విముక్తి లేకపోతారు. ఓహో నేను ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలో నేను ఇరుక్కుపోయాను, భగవంతుడి యొక్క ఆదేశాలను నేను సరిగ్గా పాటించకపోవడం వల్ల అయ్యానా, మరి భగవంతుడి ఆదేశాలు ఏంటి అని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి రీసెట్ చేసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి ఒకసారి ఒక పాస్ బటన్ నొక్కి మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. అదే మార్గం యొక్క గొప్ప అవకాశం అన్నమాట. మనము నేను ఎందుకు పెట్టుబడ్డాను, ఏం జరిగి ఉంటాను, నేను ఏం చేస్తుంటాను, అప్పుడు ఏమై ఉంటుంది ఇదంతా, అప్పుడు ఎలాంటి ఏమేమి నేను తప్పు చేసింటే నాకు ఇలాంటి ఒక కుటుంబం వచ్చింది, ఇలాంటి ఒక పిల్లలు వచ్చారు, అది ఇలాంటి ఒక ఆర్థిక పరిస్థితులుగా ఇంత దారుణంగా నేను పడ్డాను అని వాటి గురించి టైం వేస్ట్ చేసుకోవద్దండి. అసలు అవసరం లేదు. అసలు దానివల్ల ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అవి ఆలోచించడం వల్ల. దానికంటే ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను కష్టపడుతున్నది నిజం, నేను రోజు ఇబ్బంది పడుతున్నది నిజం, ఖచ్చితంగా రాబోయే రోజు నాకు ముసలం వచ్చే తీరుతుంది, నాకు ఖచ్చితంగా కష్టం ఉంది, రోగాలు ఉన్నాయి, సావు ఉంది, నేను బయటపడడానికి నాకు భగవంతుడు కావాల్సిన పూర్తి వ్యవస్థను మరి నాకు ఇచ్చినాడు, నేను దాని నుంచి నేను బయటపడ్డాను, నేను ఈ అవకాశాన్ని ఇంకా నేను టైం వేస్ట్ చెయ్యను అనుకుంటే మాత్రం మనకి మొత్తం రెడీగా ఉంది బయటపడ్డాను. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు దుర్మార్గుడు అవుతాడు, మనల్ని ఈ కర్మలో పడేలాగా స్వేచ్ఛని ఇచ్చి కర్మలు పడేలాగా చేసి దీని నుంచి మనం బయటపడలేకుండా ఉంటే అప్పుడు కదా ఆయన దుర్మార్గుడు అవుతాడు, అప్పుడు కదా ఆయన నియంత అవుతాడు, అప్పుడు కదా ఆయన సాడిస్ట్ అవుతాడు. కానీ దీని నుంచి బయటపడే అవకాశం ఆయన ఇస్తున్నాడు అని అంటే మనం చేసుకున్న తప్పులకి ఆయన అవకాశం ఇస్తాడు బయటపడడానికి. అది వినియోగించుకోకపోతే అప్పుడు దుర్మార్గులు ఎవరు అవుతారు, మనం కదా అవుతాం. అప్పుడు అది వినియోగించుకోకపోతే దాన్ని మనం పాటించకపోతే మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకుండా, మనం పాటించకుండా మనం అంటే ఎప్పుడు చూసినా సరే ఎవరో ఒకరి మీద నింద చేసేయడమే, అది ఇంట్లో మనకి తెలియదు, ఇంట్లో వాళ్ళు ఏం కారణం, పలానా భార్య, పలానా భర్త కారణం, పిల్లల కారణం, అమ్మల కారణం, లేదా మా మిత్రుడి కారణం, బంధువుల కారణం, ఈ కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఎదగలేరనమాట, కారణాలు చెప్పేవాళ్ళు. పైగా వాళ్ళ యొక్క వీక్నెస్ ని, వాళ్ళ యొక్క
బలహీనతల్ని లేదా వాళ్ళ అలవాట్లని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చెప్పే మాటలు అన్నమాట. ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద దాని మీద తెలియదు. ఆఖరాది మనం ఆయన ఆదేశాలు పాటించకుండా ఆయన నియమాలను చెప్పి మనం పాటించకుండా పడేదానికి మళ్ళీ ఆయనే కారణం అనమాట. ఆయనే కారణం, మొత్తానికి ఆయనే కారణం. కొన్ని ఆయనే కారణం అని మనం ప్రశాంతంగా జీవించి ఆనందం పోగలుగుతామా? ఆనందం పోగలుగుతామా? కొరే ఆయన దుర్మార్గుడు, ఆయన నిజంగానే కరుణ కరకోటకుడు ఆయన. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. కొన్ని మన సొంతంగా తెలివితేటలతో మనకున్న అనుభవాలతో మనం బయటపడగలుగుతామా? ఇంకా మన జీవితాన్ని మనం ఆనందంగా మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోగలుగుతామా? అంత శక్తి సామర్థ్యం మనకు ఉన్నాయా? మరి ఎట్లా ఏంటి మనం ఎట్లా బయటపడాలి? ఏంటి మన దగ్గర ఏముంది బయటపడడానికి? కొన్ని ఇట్లాగే శాశ్వతంగా బాగుందని మీరు మనం సమర్థించుకొని ఇట్లాగే జీవించగలుగుతామా? మనం చేసుకున్న తప్పులకి మన ఎడుకొచ్చి అది భగవంతుడు మనకు అవకాశం ఇస్తుంటే ఆ అవకాశం మనం తీసుకోకుండా దాని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడైనా సరే నేను దీనికి నేను తయారవుతాను నేను పాటిస్తాను మనం తీసుకోకుండా భగవంతుడు అటు నువ్వు చేశాడు నీట్టు చేశాడు అటు పుట్టించుకుంటా ఉంటే బాగుండు ఇటు చేయకుండా ఉంటే బాగుండు దీనివల్ల ఎవరికి ప్రయోజనం? దేనికి ప్రయోజనం ఇదంతా? కొని మీకు మనకు ఆ తెలివితేటలు మనకు నిజంగా అంత మనం ఆనందం ఈ కర్మ నుంచి బయటపడే వ్యవస్థ మన దగ్గర మనం తయారు చేస్తున్న వ్యవస్థ మన దగ్గర ఉంటే ఇబ్బంది కదా అట్లాగే చేసుకోవచ్చు. మనం ఎప్పుడు బయటపడాలనుకుంటున్నాం, ఎలా బయటపడాలనుకుంటున్నాం? మనం ఇలాగే ఇట్లానే జీవించదనుకుంటున్నాం మనం అంతేనా? మరి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. ఆయన అయితే దుర్మార్గుడు, ఆయన అయితే ఏం చేయడు. ఆయన వల్లనే ఇక్కడ పడ్డాము, సరే ఆయన వల్ల ఇక్కడ పడ్డాము అనుకుందాం. మరి ఎట్లా బయటపడాలి? ఇప్పుడు బయటపడే అవకాశం లేదు కాబట్టి మనం ఇట్లానే రోజు ఇట్లాగే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటే వాళ్ళకి వెళ్ళి మన గొప్పలు వాళ్ళ గొప్పలు వాళ్ళు ఉన్న లోపాలు వెలుగున్న లోపాలు మాట్లాడుకుంటూ సినిమాలు సీరియళ్ళు ఆ రాజకీయాలు గేమ్స్ అని అవని ఇవని లేదా పలానా షాపింగ్ మాల్ అవి ఉన్నాయి పలానా దీంట్లో ఇవి ఉన్నాయి ఇవి చెప్పుకుంటూ గడిపేసుకుంటావా? ఇంకా ఎట్లా బయటపడాలి? ఆయన అంత చక్కగా మనకు వివరిస్తామన్నాడు. ఇది మన పరిస్థితి, ఈ కారణాల వల్లే మనం ఇలాంటి పరిస్థితి ఇరుక్కున్నామని చెప్తున్నాడు. సో ఆయన మనకి జరిగిపోయింది జరిగిపోయింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను ఒక మార్గం ఇస్తున్నాను, దీన్ని ఇవి పాటించండి, దీన్ని ఇవి చెయ్యండి, మీరు చూసుకోండి, ఇబ్బంది లేదు. నీకు గురువుని పంపిస్తున్నాను, ఇబ్బంది లేదు. నీకు కొంతమంది భక్తులను పంపిస్తున్నాను, కొంత నీకు శాస్త్రాలను పంపిస్తున్నాను. వీటిని పట్టుకొని కథను వదిలేసి ఇప్పుడు మరి దీని నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నప్పుడు అది తీసుకోకపోతే అది చేయకపోతే దానికి కూడా భగవంతుడే కారణం అవుతుందా? దానికి కూడా ఆయనే మళ్ళీ నిందించి దాని ఆయన్ని మళ్ళీ ఆయన్నే సాటిస్ట్ అని చెప్పి మనం మాత్రం కదలవు. మనం మాత్రం ఏమి మాత్రం మనం సిద్ధంగా లేవు. మనం మాత్రం ఏమి ఒక్క అది కూడా మనం చేయడానికి మనకి ఇష్టపడట్లేదు. మనం కారణాలు చెప్పుకుంటూనే ఇట్లాగే బిహేవ్ చేసుకుంటాం. ఇంకా ఆయన మనకి వ్యవస్థ ఇచ్చి ఆయన అవకాశాలు ఇచ్చి ఇవి చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోకుండా మనకున్నటువంటి రజోతమో గుణాల్లో మనం పెంచి పోషించుకున్న రజోతమో గుణాలు గత జన్మల నుంచి అవి మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని అటువైపు పోనీయకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ గుణాల నుంచి మనం ఎట్లా బయటపడాలో దాని గురించి ఆలోచించుకుందా. నా భావన నన్ను ఎందుకంటే తయారు చేశాడు, ఇటెందుకు తయారు చేశాడు, ఈయన నాకు ఇట్టు చేశాడు, ఆయన నాకు ఇట్టు పెట్టాడు, నాకెందుకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకోవాల్సింది కదా, ఇంకెన్ని జన్మలు ఏ కారణాలు చెప్పుకుంటూ ఉంటాం, ఇంకెన్ని జీవితాలు ఇట్లా కారణాలు చెప్పుకుంటూ వెళ్తాం. బయటపడేదానికి అవకాశం తీసుకోకపోతే
అత్యంత మనమే దుర్మార్గులు అయిపోతాం. కానీ ఎవరైతే కారణాలు చెప్తారో వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. ఎప్పుడైతే లోపాలను సరి చేసుకుంటారో, చెప్పినటువంటి లోపాలను సరి చేసుకుంటారో వాళ్ళు ఎదుగుతారనమాట. వాళ్ళు ఏం కారణం చెప్పరు, ఓ నాలుగు ఈ లోపాలు ఉన్నాయి, నాలుగు ఇబ్బందులు ఉన్నాయి, నాలుగు కష్టం ఉంది, నాలుగు ఇది ఉంది, దీని నుంచి బయటపడడానికి భగవంతుడు మార్గం, ముందు నేను దీన్ని పట్టుకుంటాను, నేను ఫస్ట్ దీని నుంచి బయటపడింది, నేను నా శాశక్తిగా నేను ప్రయత్నిస్తాను అనే వాళ్ళు ఎప్పుడూ ఎదిగి బయటపడిపోతారు. కానీ అది తీసుకోకుండా మనం రాజకీయాలు మాట్లాడుకుంటా వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఇది కారణం, అది కారణం, అందుకే నేను రాలేకపోతున్నాను, ఎందుకే నేను చేయలేకపోతున్నాను అని ఈ కారణాలు చెప్పుకుంటూ ఉంటే ఏం లాభం వస్తుంది మనకి? అసలు ఏం లాభం వస్తుంది మనకి? దీనివల్ల ఏం బయటపడతాం మనం? ఎప్పటి బయటపడతాం మనం? వాటి కారణాలు చెప్పే వాళ్ళు ఇప్పుడు బయటపడలేము. దానివల్ల మనకి ఎటువంటి లాభం లేదు. 100 కారణాలు చెప్తున్నారు కానీ బయటపడలేదు. కారణాలు పక్కన పెట్టేసి లేదు. భగవద్గీత చెప్పినట్టుగా నాలుగు ఈ లోపం ఉంది, నాలుగు ఈ ప్రభావం ఉంది, నాలుగు పరిస్థితులు ఉన్నాయి, దీని నుంచి బయటపడడానికి నాకు ఏం అవకాశం ఉందని అవకాశాల కోసం వెతికే వాళ్ళు బయటపడతారు. సో కారణాలు వెతికే వాళ్ళు, కారణాలు వెతికి కారణాలు చెప్పే వాళ్ళు బయటపడలేదు. కాబట్టి జీవుడి యొక్క కాబట్టి కృష్ణుడు దివ్య ప్రభావం, దివ్య స్వభావం అవగతం చేసుకొని కర్మ ప్రభావాలకు లోనవుతారు. చేసుకొని వాళ్ళు కృష్ణుడికి దివ్య స్వభావం అవగతం చేసుకోలేని వాళ్ళు ఆయన దివ్య స్వభావం తెలుసుకునే వాళ్ళు కర్మ ప్రభావాలకు లోనవుతారు అన్నమాట. చేసుకోని వాళ్ళు ఆయన స్వభావం అర్థం చేసుకునే వాళ్ళు, ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కర్మ ప్రభావాలకు లోనవుతారు. ఎప్పుడైతే ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటారో వాళ్ళు కర్మ ప్రభావానికి లోను కారు, కర్మ ప్రభావానికి వాళ్ళు బయటపడిపోతారు. ఇదే ఇక్కడ తేడా అన్నమాట. జీవుడు జీవిత కర్మ ఆధారంగా వర్సెస్ భక్తుడి జీవిత కృషి ఆధారంగా. సాధారణ జీవుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అతని కర్మ ఆధారంగా ఉంటుంది. కర్మలు ఎలా ఉన్నాయో ఆ కర్మల్ని బేస్ చేసుకొని కోరికలు, వాసనలు ఇవన్నీ బేస్ చేసుకొని తన జీవితం ఆధారపడి ఉంటుంది. కర్మలను బట్టి తన జీవితం ఆధారపడి ఉంటుంది. అదే భక్తుడి జీవితం కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణుడు ఒకసారి మనం హరినామంలోకి వచ్చిన తర్వాత, ఒకసారి మనం భక్తి మార్గాన్ని స్టార్ట్ చేసిన తర్వాత కృష్ణుడే దేవాదేవుడు. కృష్ణుడు ఖచ్చితంగా నన్ను ఈ కర్మ ప్రభావం బయటపడేయగలదు, ఈయన తప్ప ఇంకెవరు నన్ను బయటపడేయలేరు అని దృఢ విశ్వాసంతో ఎవరైతే నడుచుకుంటారో, ఎస్ వాళ్ళ కొన్ని లోపాలు ఉండొచ్చు, వాళ్ళ కొన్ని వాసనలు ఉండొచ్చు, కొన్ని కర్మ ప్రభావాలు లోనై ఉండొచ్చు, గుణ ప్రభావాలు లోనై ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళ విశ్వాసం ఉందనుకోండి, లేదు కృష్ణుడు దేవాదేవుడు, ఎప్పటికైనా సరే నేను ఈరోజు 16 మాలు చేయలేకపోవచ్చు, నేను ఈరోజు అన్ని నియమాలను పాటించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈయన మాత్రమే దేవాదేవుడు, ఈయన వల్ల ఖచ్చితంగా మనం బయటపడగలమనే విశ్వాసం ఉందనుకోండి, కొద్దిగైనా సరే అతని జీవితాన్ని కృష్ణుడు కంట్రోల్ తీసుకుంటాడు అన్నమాట. మామూలుగా భౌతిక జీవుల యొక్క జీవితం కంట్రోల్ ఎవరు తీసుకుంటే కర్మలు కంట్రోల్ తీసుకుంటాయి. భౌతిక జీవుడి యొక్క జీవితాన్ని కర్మలు కంట్రోల్, కర్మలను బట్టి తన జీవితం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటారు, దాన్ని బట్టి జీవితం నడుస్తుంటారు. కానీ కృష్ణభక్తుడి యొక్క జీవితం కృష్ణుడి మీద ఆధారపడుతుంది. అప్పుడు కృష్ణుడు సృష్టిస్తాడు అన్నమాట. కొన్ని కొన్ని మంచి, చెడు, నష్టం, కష్టం ఎవరు ఇస్తారు? కృష్ణభక్తి జీవితంలో కృష్ణుడు సృష్టి. ఎందుకంటే తనకి ఏ ఎలా చేస్తే, ఏ పరిస్థితి ఇస్తే త్వరగా నన్ను చేరుకుంటాడో ఆ పరిస్థితి ఇస్తాడు అనమాట కృష్ణుడు. కొన్ని పరిస్థితులు మనకు ఆనందంగా ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు మనకు కష్టంగా ఉండొచ్చు, కొన్ని కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం పర్వాలేదు అనిపించవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులు. కానీ ఇవన్నీ కృష్ణుడు ఇస్తాడు అనమాట. ఎందుకు ఆ కృష్ణుడు అలా ఇస్తాడు, ఆ కష్టం ఎందుకు ఇస్తాడు కృష్ణుడు అంటే, ఇతనికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా నా దగ్గరకు వస్తాడా అని ఆ ట్రీట్మెంట్ కృష్ణుడు ఇస్తాడు. అది కృష్ణుడి యొక్క ప్రేమ అనమాట ఆ భక్తుడి మీద. సమాజం అనుకోవచ్చు అతని మీద, నేను హరినామం చేస్తున్నాడు, కృష్ణ చేస్తున్నాడు, క్యాన్సర్ వచ్చింది, దాన్ని కూడా ఉదయించి రాత్రి దాకా కృష్ణ నామస్మరణ తప్పింది, దానికి కరోనా వచ్చిపోయాడు,
అది కరోనా వచ్చిపోయాడా, ఎయిడ్స్ వచ్చిపోయాడా, లేదా క్యాన్సర్ వచ్చిపోయాడా అనేది అది కృష్ణుడు ఏదిచ్చినా సరే, అది కృష్ణుడు ఇచ్చినప్పటికీ, కృష్ణే స్వయంగా ఇచ్చినా కూడా దాని వెనకాల బలమైనటువంటి ఒక లీల ఉంటుందన్నమాట. లేదా అతన్ని ఎంత త్వరగా అవతారని కృష్ణుడు దగ్గరికి తీసుకురానికి, అతను ఎలాంటి ట్రీట్మెంట్ అని ఇచ్చానికి కృష్ణుడు నిస్సందేహంగా పెట్టాడు, భక్తుడు అలాగే తీసుకుంటాడు. కృష్ణుడు నేను ఇంతకాలం నేను జపం చేశాను కదా, నాయుడు నాలాంటి వాడు ఎలాంటి కష్టం వచ్చిందో, నాయుడు క్యాన్సర్ వచ్చిందా, నాయుడు ఇది వచ్చిందా, అయితే చూడు నేను ఇంతవరకు చేసిన కృష్ణుడు ఏం చేశాడు, నాకు కృష్ణుడు ఎట్లాగైనా ఉన్నాడు, కృష్ణుడు నాకు ఇట్ట చేశాడు అట్ట చేశాడా అని భక్తుడు అసలు అలాంటి కంప్లైంటే చేయడు. భక్తుడు కరెక్ట్ గా కృష్ణ అర్థం చేసుకుంటాడు ఏమని, నాడు ఏముందో కృష్ణుడు నేనేం చేసుకున్నాను, కృష్ణుడు నాకు ఇచ్చాడు కానీ మంచిది, నాకు ఇది ఇవ్వడం వల్ల నేను కృష్ణుని ఎక్కువ పరిచుకునే పరిస్థితులు నేను పడ్డాను, జీవిత సత్యం నాకు అర్థమైంది, అవును ఇదంతా దండగేను, వీళ్ళెవరు నన్ను కాపాడలేరు, ఇవేవి నాకు దగ్గర చేయవు నన్ను. కాబట్టి ఈరోజు నాకు నిజంగా ఈరోజు నాకు భగవంతుడు సరైనటువంటి సాక్షాత్కారం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పలేము ఆ భక్తుడు తనకున్న నేను పది రోజులనేమో 3 రోజులేమో అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, తన హరినామాన్ని తీవ్రతరం చేసుకుంటాడు, నా స్మరణ తీవ్రతరం చేసుకొని ఏమో ఆ 10 రోజుల్లోనే తన హృదయం మొత్తం ఆల్రెడీ ఉన్న కర్మలని అది దహించేసి నన్ను వైకుంఠం తీసుకెళ్తాడేమో, ఆ 10 రోజులు తన చెప్పి ఆ తీవ్రమైన దాని భగవంతుడు తృప్తిపడతాడేమో. అది కృష్ణుడు స్వతంత్రంగా ఆ భక్తుడి జీవితంలో దూరి ఆ భక్తుడికి కష్టాలు ఇచ్చి తనని త్వరగా ఎంత త్వరగా విధంగా త్వర తీసుకోవడానికి అతను ఎట్లా సిద్ధపడతాడో, భక్తుడు కూడా భగవంతుడు నాకు అత్యంత మేలు చేశాడు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ, నా కృష్ణుడు దయ అయితే నాకు రావడం, అతను కృష్ణుడు దయ అని ఆ భక్తుడు కూడా అలాగే అతను. సో ఏ విధంగా కృష్ణుడు భక్తుడి యొక్క హృదయాన్ని, భక్తుడి యొక్క తీవ్రతని, భక్తుడి యొక్క ఆ ప్రేమని అతను అనిపిస్తుంది, నాకు ఎంత త్వరగానే అని అనిపిస్తాడని కృష్ణుడు ఎట్లా అయితే అనుకుంటాడో భక్తుడు కూడా అట్లాగే అనుకుంటాడు, కృష్ణుడు దయ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, అసలు కష్టం పడింది కృష్ణుడు ప్రేమ అనుకుంటాడు. సో కృష్ణుడు ప్రేమతో నన్ను త్వరగా దగ్గర తీసుకెళ్ళడానికి నాకు, లేకపోతే నేను ఎప్పుడు కృష్ణ హరినామాన్ని ఇంత సీరియస్ నేను తీసుకోలేమో, అది ఇంత సీరియస్ నేను ఆలోచించలేమో, కాబట్టి కృష్ణుడు నన్ను నా ముక్తి తీవ్రత చేయడానికి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చాడేమో అని అతను కూడా భగవంతు మీద ఎటువంటి నింద వేయకుండా తను కూడా ఆ పరిస్థితిని పూర్తిగా అనుభవిస్తూ హరినామాన్ని గట్టిగా పట్టుకొని అతను బయటపడతాడు, బయట సాగుతాడు. కాబట్టి ఈ విధంగా మనం భగవంతుని నిందించకుండా, భగవంతుని నిందించకుండా జరిగే ప్రతి దానికి కారణం మనమే, అన్ని పరిస్థితికి అన్ని కార్యాలకి మనమే కారణం అర్థం చేసుకొని భగవంతు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని మంచిగా ఈ గురు పరంపర దీంట్లో వచ్చేటువంటి సందేశాలు ఆదేశాలను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. టైం వేస్ట్ కాకుండా, వేస్ట్ చేసుకోకుండా మనం క్రమక్రమంగా వీటిలో వెళ్ళగలిగితే అత్యంత లాభపడిపోయేది మనమే, పూర్తిగా ఆనందపడిపోయేది మనమే, చివరికి ఎటువంటి నా జన్మ మృతి జరాబ్యాధి నుంచి బయటపడి శాశ్వతంగా కృష్ణుడికి సేవ చేసుకునే అవకాశం ఉంది. మనం ఏదైతే మన అసలైనటువంటి మన లోపల ఉన్నటువంటి అసలైనటువంటి ఆ తీవ్ర కోరిక ఏంటి, శాశ్వత ఆనందం, శాశ్వతమైనటువంటి భగవంతుతో సంబంధం అనుకున్నాం అది మనం కోరుకున్నాం. కాబట్టి మనం ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితిలో కానీ భగవంతుడిని ఏమాత్రం కూడా మనం ఈయన వల్ల నాకు ఇది జరిగిందని కానీ ఈయన కారణమని మనకి చెప్పిన అర్హత కానీ మనకి ఏ విధంగా కూడా ఉంచడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే మానవ జన్మ మనకు దొరికి మనకు భగవంతు అందించిన అవకాశం మనకు వచ్చింది కాబట్టి మనం ఇంకా కృతజ్ఞత భావంతో ఉండాలి. కృతజ్ఞత భావంతో ఆయన అర్థం చేసుకున్నట్లయితే బయటపడడానికి మనకు అవకాశం. సో ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం.